ఈరోజు మనతో పాటు స్టూడియోలో సీనియర్ జర్నలిస్టు సత్యమూర్తి గారు ఉన్నారు. సరిగ్గా వారం రోజుల్లోపే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే ఆ ఎన్నికల వాతావరణం అంతా కూడా బాగా వేడెక్కుంది. అన్ని పార్టీలు కూడా ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అయితే అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరగబోతుంది? వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు? 2019కి 2024కి వచ్చినటువంటి మార్పేంటి? ఎంత పర్సెంట్ ఓట్లు ఏ పార్టీకి రాబోతున్నాయి అనే విషయాలను స్వయంగా సత్యమూర్తి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ చెప్పండి, ఇప్పుడు రకరకాల సర్వేలు అయితే వస్తున్నాయి, ప్రజలందరూ గందరగోళం. కొన్నేమో వైసీపీ అంటున్నాయి, కొన్నేమో టీడీపీ అంటున్నాయి, రకరకాల కారణాలు ఉన్నాయి. అయితే మీరు రాజకీయాల్లో మీకు అనుభవం ఉంది, ఎన్నో ఎన్నికలను చూస్తున్నారు, సో ప్రజల నాడి కూడా మీకు బాగా అర్థమై ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో. మీ అంచనా ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు? అసలు ఏ పార్లమెంట్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి? అలాగే ఓట్ పర్సెంట్ ఎంత పర్సెంట్ ఓట్ రాబోతుందని మీరు అంచనా వేస్తున్నారు? ఇది చాలా అంటే ఇప్పటికే క్యాండిడేట్లని డిక్లేర్ చేయటం, క్యాంపెయిన్ మొత్తం దాదాపుగా 80% క్యాంపెయిన్ కంప్లీట్ అవ్వడం, దీంతో ఏంటి అంటే మూడ్ ఆఫ్ ది పీపుల్ సెట్ అయి ఉన్నది. మొత్తం ఎట్లా ఉన్నది ఏంటి రాబోయే రోజుల్లో అంటే క్యాంపెయిన్ ఒక పీక్ స్టేజ్కి వచ్చేసింది. మొత్తం అటు మనం చూస్తున్నాం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ, ఇటు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కానీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ, సాక్షాత్తు ప్రైమ్ మినిస్టర్ మోడీ కానీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కానీ, వీళ్ళందరూ కూడా మొత్తం క్యాంపెయిన్ మోడ్లోకి ఫుల్ స్వింగ్లోకి వచ్చి ఉన్నారు. దాంతో ఏమైందంటే ప్రజలు మొత్తం కూడా ఇప్పటి వరకు కొంత అటు ఇటుగా ఉన్న వాళ్ళు, అంటే వీళ్ళని మనం న్యూట్రల్ ఓటర్స్ అంటాం, తటస్థులు, వీళ్ళు కూడా ఇప్పటికే ఒక ఒపీనియన్కి వచ్చి ఉన్నారు అనేది ఇప్పుడు ప్రధానంగా మనకు కనపడుతూ ఉన్నది. ఇది క్షేత్రస్థాయిలో అంటే మనం ఒక అర్బన్ ఓటర్కి రూరల్ ఓటర్కి కొంత ఆలోచనలో తేడా ఉంటుంది. అర్బన్ ఓటరు ఒక విధంగా ఆలోచిస్తాడు, రూరల్ ఓటరు ఇంకొక విధంగా ఆలోచిస్తాడు. ఈ విధమైన అంటే ఈ విధమైన వ్యత్యాసం స్త్రీ పురుష ఓటర్లలో కూడా ఉంటుంది, కొంతవరకు ఉంటుంది. మనం ఏమనుకుంటామంటే భర్త ఏ పార్టీకి వేస్తే భార్య ఆ పార్టీకి వేస్తుంది అనుకుంటాం, కానీ అక్కడ క్లియర్ కట్గా భర్త చెప్పిన మాట భార్య వింటుంది చాలా విషయాల్లో, కానీ ఓటు విషయంలో మాత్రం తన మనసుకు అనుగుణంగానే వేస్తుంది. ఇది సాధారణంగా జరిగేది మీకు. అందుకనే చూడండి, ఓట్లు ఆడవాళ్ళ ఓట్లు కనుక ఆ టర్నౌట్ ఎక్కువ ఉంటే ఫలితం మారిపోతుంది. అంటే ఫలితాన్ని ప్రభావితం చేసే స్థాయిలో మహిళలు ఆ విధంగా అంటే వాళ్ళ ఆలోచన సరళి ఒకే రకంగా ఉంటుంది. మనం 2019 అసెంబ్లీ ఎన్నికలు చూస్తే ఈ మహిళా ఓటర్లందరూ కూడా రాత్రి 7, 8, 9 దాకా క్యూలలో అట్లాగే నిలబడి ఉన్నారు. అందరూ ఏమనుకున్నారంటే మహిళలందరూ కూడా, అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమ అనే స్కీమ్ ఇచ్చాడు కాబట్టి మహిళలందరూ కూడా తెలుగుదేశానికి ఓటేస్తున్నారు అనుకున్నారు చాలామంది. కానీ మనం ఫలితం ఎట్లుంటుందో చూసాం. ఆ విధంగా అంటే ఉమెన్ ఓటర్ని ఆకట్టుకోవటం అనేది అది ప్రతి ఎలక్షన్లో ప్రధానమైన అంశం అన్నమాట. ఇక్కడ కూడా అదే స్ట్రాటజీ ఉంటుంది సాధారణంగా. అంటే ఇప్పుడు మనం తీసుకున్న ఈ అంశాలు, కొన్ని కొన్ని అంశాలని ప్రధానంగా నేను తీసుకొని పరిశీలన చేశాను. మనకి క్షేత్రస్థాయి నుంచి కూడా కొన్ని రిపోర్ట్స్ అవన్నీ కూడా రావటం, వాటి ఆధారంగా కొంత ఈ అనాలిసిస్ తయారు చేసుకున్నాను నేను. మనకి 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీకి 39.17% ఓట్లు వచ్చినాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 49.95, అంటే దాదాపుగా 50% ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి కనుక చూస్తే మనకి తెలుగుదేశం పార్టీకి, నేను తెలుగుదేశం పార్టీ అనే చెప్తున్నాను, అంటే కూటమి మొత్తం లెక్క చెప్పట్లేదు నేను, తెలుగుదేశం పార్టీ ఒక్కదానికే 54% వరకు ఓట్లు పోలవటానికి అవకాశం కనపడుతూ ఉన్నది.
ఇప్పుడున్న ప్రజాభిప్రాయం మేరకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గణనీయంగా ఓటు బ్యాంకు పడిపోయింది. కేవలం 32% ఓట్లు మాత్రమే వైసీపీకి పోల్ అవ్వటానికి ఆస్కారం కనపడుతున్నది. దీనికి ఎందుకు అంటే చాలా వేరియస్ రీజన్స్ ఉన్నాయి మనకి, అంటే ఒక రీజన్ కాదు, ఇక్కడ వేరియస్ రీజన్స్ ఉన్నాయి. మనం డిస్కషన్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ నేను చెప్తాను. మనం మొత్తం కూడా మీరు చెప్పినట్టే పార్లమెంటు కాన్స్టెన్సీ వైజ్గా మనం వస్తూ ఉంటే అక్కడ లోకల్ ఎట్లా ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఎట్లా ఉన్నాయి అనేది కూడా మనం చూసుకోవచ్చు. మీరు అంటే నేను ఈ పార్లమెంటు వైజ్గా నేను చెప్తూ ఉంటే మీరు యూ కెన్ ఇంటరప్ట్ మీ అండ్ యూ కెన్ ఆస్క్ క్వశ్చన్స్ మధ్యలో, అదేమి ఇబ్బంది లేదు. ఇదంతా కూడా మనం స్టాటిస్టిక్స్ తయారు చేసుకొని ఉన్నాం కాబట్టి మీరు మధ్యలో ఇంటరప్ట్ అయ్యి మీరు క్వశ్చన్లు అడుగుతూ ఉంటే మనం ఇంకా కొంచెం నేను వివరంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ మనం శ్రీకాకుళం కాన్స్టిట్యూన్సీ నుంచి తీసుకుందాం. మనం ఏంటంటే ఇది పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ వైజ్గా మనం తీసుకుంటే ఏమవుతుంది అంటే ఒక్కొక్క సెగ్మెంట్ గురించి మాట్లాడుకున్నట్టు ఉంటుంది. మనకి మొత్తం 25 పార్లమెంటు సెగ్మెంట్లలో ఒక్కొక్క సెగ్మెంట్లో ఒక్కొక్క రకమైన సమస్యలు ఉన్నాయి. ప్రజలు కొంత అర్బన్ రూరల్ ఓటర్ మిక్స్ ఉంటుంది, ప్లస్ క్యాస్ట్ మిక్స్ కూడా ఉంటుందన్నమాట. అంటే దళితులు, ఎస్సీలు, ఎస్సీలు ఎస్టీలు, వీటితో పాటు బీసీ వర్గాలు, అగ్రవర్ణాలు, రూరల్ అర్బను, ఈ ఓట్లన్నీ కూడా మిక్స్ అయి ఉంటాయి. అంటే ఒక ఒక పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ వైజ్గా చూసుకుంటాయి. అందుకని మనకేంటంటే మన విశ్లేషణలో పార్లమెంట్ వైజ్గా మనం తీసుకుంటే ఈ విశ్లేషణ మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు శ్రీకాకుళం నియోజకవర్గానికి తీసుకుంటే ఇక్కడ దాదాపుగా శ్రీకాకుళం నియోజకవర్గంలో మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో మొత్తం తెలుగుదేశం స్వీప్ కొట్టడానికి ఇక్కడ రెడీగా ఉంది. శ్రీకాకుళం పార్లమెంటు మొత్తం కూడా ఒక 3 సెట్ అయిపోయి ఉన్నది. మొత్తం అక్కడ సమస్యలు వీటితో పాటు ఇంతకు ముందర తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన దగ్గర నుంచి కూడా ఉత్తరాంధ్ర మొత్తం తెలుగుదేశంకి కంచు కోటలాగా ఉండేది. ఆ తర్వాత జరిగిన పరిణామాలలో తెలుగుదేశం పార్టీ నాయకులు అంటే వాళ్ళ అంటే పాత తరం అట్లాగే కంటిన్యూగా ఉండటం, ఒక్కొక్కళ్ళు 3 జనరేషన్లు నాయకులు కూడా అందులోనే ఉండటం, కొత్త తరం రావటం, కొత్త తరానికి అక్కడక్కడ అవకాశాలు ఇచ్చినా కానీ బ్రాడ్గా ఆ పాత తరం నాయకులే ప్రభావం చూపించటం వల్ల కొంత తెలుగుదేశం పార్టీకి గత ఎన్నికల్లో కొంత లాస్ జరిగింది. ఇప్పుడు ప్రజలు ఏంటి అంటే ఏ విధంగా ఉన్నారంటే ఈ పాత తరం నాయకులకు ఉన్న విలువలు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పార్టీ వాళ్ళకి లేవు. అందుకని మళ్ళీ మనం ఈ పాత తరం నాయకుల్ని గెలిపించుకుందాము, వాళ్ళని వాళ్ళ వారసుల్ని వాళ్ళకున్న విలువలు ఉన్న వాళ్ళని గెలిపించుకుందాము అని ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. ఉదాహరణకి మీకు పలాస తీసుకుంటే గౌతు శిరీష చేస్తుంది, అక్కడ తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్గా కంటెస్ట్ చేస్తుంది. గౌతు శిరీష వాళ్ళ నాన్నగారు ఆయన తెలుగుదేశం పార్టీ లీడర్, గౌతు లచ్చన్న గారి కొడుకు గౌతు శ్యామ సుందర్ శివాజీ, ఆమె కూతురు గౌతు శిరీష. ఇప్పుడు ఏమైంది అంటే నిన్న మొన్నటి వరకు కూడా గౌతు శిరీష కొంత వెనుకబడి ఉన్నది. ఇప్పుడు మొత్తం ప్రజలు నేను చెప్పిన అభిప్రాయానికి రావటంతో ఏంటి పాత తరం నాయకులు వాళ్ళ విలువల్ని కాపాడే వాళ్ళని మళ్ళీ మనం గెలిపించుకుందాము అన్న 3కి గుర్తుగా ఈరోజున గౌతు శిరీష ముందర కొంచెం టఫ్గా ఉంది. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ చూస్తే షీఈస్ గోయింగ్ టు విన్ విత్ అ కంఫర్టబుల్ మార్జిన్. ఓకే, అంటే నేను మీకు ఒక పలాస ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంటే మీరు ఇంకా మిగిలినవి చూడండి. టెక్కల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పోటీ చేస్తున్నాడు. ఆ విధంగా ఇప్పుడు శ్రీకాకుళంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు,
ఆయన ఉత్తరాంధ్రకి పెద్ద దిక్కు అని చెప్పి ఆయనకి ఆయన చెప్పుకుంటుంటాడు. ఈ శ్రీకాకుళంలో తెలుగుదేశం క్యాండిడేట్ని పెట్టంగానే కొంత నెగిటివ్ రియాక్షన్ వచ్చింది. కొంత నెగిటివ్ రియాక్షన్ వచ్చిన మాట వాస్తవం స్టార్టింగ్లో. ఆ తర్వాత ఏమైంది అంటే ధర్మాన ప్రసాదరావు వైపు చూడాలి అంటే ప్రజలు ఆలోచించడం మొదలుపెట్టారు. మళ్ళీ ఈయనే మనం గెలిపించుకుందామా, ఈయన నాయకత్వం మనకు అవసరమా, ఇక్కడ ఎంత శ్రీకాకుళం టౌన్లోనే డెవలప్మెంట్ చేయలేదు, మనం ఏది అడిగినా కానీ ఆ ఏముంది రోడ్డు లేకపోతే ఏముంది, ఆ మీకేముంది మీకు బటన్ నొక్కుతున్నాం కదా అనే సమాధానం చెప్తూ ఉన్నాడు అన్న ఒక ఫీడ్బ్యాక్ తోటి ఈ రోజున శ్రీకాకుళంలో కూడా నిన్న మొన్నటి వరకు టైట్ ఫైట్గా ఉన్న శ్రీకాకుళం కూడా ఇప్పుడు తెలుగుదేశం వైపు టిల్ట్ అయి ఉన్నది. అంటే ఈ తరహాలో మొత్తం ఇచ్చాపురం, పలాస, టెక్కలి, నరసన్నపేట, శ్రీకాకుళం, ఆముదాల వలస, పాతపట్నంలో కూడా ఇదే ఒక ఇది ఉంది. అంటే తెలుగుదేశం పార్టీ నాయకుడు అప్పటి వరకు ఉన్న నాయకుడు ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని చెప్పటం, ఈ విధమైన కాన్ఫ్లిక్ట్ ఉండేటప్పటికీ వైసీపీ వాళ్ళు కొంత అనుకున్నారు తెలుగుదేశం మధ్యలో డిస్ప్యూట్ ఉంది మనం లాభపడతాము అని. ఇక్కడ కూడా ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా అంటే ఇప్పుడు డూఆర్ డై సిచ్యుయేషన్ ఉంది, మనం ఎట్లయినా కలిసి పనిచేయాలి, ముందర ఈ రాష్ట్రం నుంచి ఈ కొంచెం ఇప్పుడున్న పాలనని పక్కకి జరిపితే తప్ప మన రాష్ట్రానికి మేలు జరగదన్న థింకింగ్ తోటి మామూలు రూరల్ ఓటరు చాలా విపరీతంగా మారిపోయింది ఇప్పుడు. సో మొత్తం ఇదంతా కూడా శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గం మొత్తం కూడా స్వీప్ కొడుతూ ఉన్నది. దీని మొత్తానికి ఏంటి అంటే కింజరాపు ఎర్రన్నాయుడు ఆయన కుమారుడుగా రంగంలోకి వచ్చి ఆయన ఎఫెక్టు ఈ మొత్తం మీద పడుతూ ఉన్నది. ఎందుకంటే కుర్రవాడు చాలా ప్రామిసింగ్గా ఆయన మాట తీరు అదంతా కూడా చూసి అతనికి అట్రాక్ట్ అవ్వటం వల్ల తెలుగుదేశం పార్టీకి ప్లస్ అయిపోయింది. అంటే పార్లమెంటు రామ్మోహన్ నాయుడు ఎఫెక్ట్ కూడా ఈ మొత్తం అన్ని సెగ్మెంట్ల మీద కూడా పడుతూ ఉంది కాబట్టి అక్కడ ఉంది. ఇప్పుడు మనం నెక్స్ట్ విజయనగరం కాన్స్టిట్యూన్సీకి వస్తే విజయనగరం లోక్సభ కాన్స్టిట్యూన్సీలో కొంతవరకు కొన్ని అంటే భారతీయ జనతా పార్టీకి అంటే బలం లేకపోయినా బీజేపీకి సీట్ ఇవ్వటం, జనసేనకి సీట్ ఇవ్వటం, ఈ తరహా అంటే దీనితోటి అంటే ఈ కాంబినేషన్స్ కొంచెం రాంగ్ కాంబినేషన్స్ వల్ల కొంత స్టార్టింగ్ ట్రబుల్ చాలా వచ్చింది తెలుగుదేశం కూటమికి. స్టార్టింగ్ ట్రబుల్ వచ్చింది కానీ ఇప్పటికీ చాలా వరకు సెట్ అయింది. నా ఉద్దేశం ప్రకారం ఎస్సీ కాన్స్టిట్యూన్సీ రాజాము తెలుగుదేశం వైపు వచ్చేసింది. బొబ్బిలో అయితే తెలుగుదేశం గన్షాట్గా గెలవబోతున్నది. చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణకి విపరీతమైన ఎదురుగాలి కనపడుతున్నది. అక్కడ అసలు బొత్స సత్యనారాయణ కూడా ఏంటంటే మరి ఆయన నియోజకవర్గాన్ని వదిలేసి వాళ్ళ ఆవిడ విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్నది బొత్స ఝాన్సీ. ఈయన మొత్తం కూడా ఫోకస్ అటు షిఫ్ట్ చేసి పెట్టుకుని ఉన్నాడు. ఇక్కడ చీపురుపల్లిలో అర్థమైపోయింది అందరికీ ఏంటి బొత్స సత్యనారాయణ ఇంకా మొత్తం వాళ్ళ ఆయన భార్యని గెలిపించుకునే పనిలో ఉన్నాడు, మన రేపొద్దున గెలిచినా కానీ మనకేమీ లాభం లేదు, గాలికి వదిలేస్తాడన్న ఫీలింగ్ వచ్చేసరికి మొత్తం ఇప్పుడు చీపురుపల్లి మొత్తం మారిపోయి ఉన్నది. దానికి తోడు అక్కడ తెలుగుదేశం పార్టీ అసలు వ్యూహాత్మకంగా సీనియర్ లీడరు కళా వెంకట్రావు గారిని దించింది. కళా వెంకట్రావు ఆయన ఏంటంటే ఆయనకి ఒక నేచర్ ఉంటుంది. కళా వెంకట్రావు ఏంటంటే ఆయన దగ్గరికి ఎవరన్నా కార్యకర్తలు వస్తే ఆయన వదలడు, ఇంకా వాళ్ళ పని అయిందాక వదలడు. ఈయనకి అంత మంచి పేరు ఉంది,
మామూలు సాధారణంగా ఏంటంటే సీనియర్ లీడర్ కదా, చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ మీద పోటీ చేయమంటే ఏమంటారంటే వద్దులేండి, నాకు ఇంకేదన్నా నియోజకవర్గం చూపించండి అంటారు. ఈయన ఏరి కోరి నాకు చీపురుపల్లి కావాలని చెప్పి తీసుకున్నాడు కాన్ఫిడెంట్గా. దాంతో ఇప్పుడు ఇప్పుడు చీపురుపల్లి ప్రభావంతో మొత్తం ఆ చుట్టుపక్కల అన్ని ప్రాంతాల మీద కూడా పడిపోతున్నది, దాని ప్రభావం అంతా కూడా చూపుతున్నది. విజయనగరం వచ్చేసరికి ఇక్కడ విజయనగరం వైసీపీలో క్లియర్ కట్గా గ్రూపులు ఉన్నాయి, క్లియర్ కట్ గ్రూపులు ఉన్నాయి, మొత్తం అంతా కూడా దోచుకు తిన్నారు. ప్రశాంతంగా ఉంటుంది విజయనగరం. అటువంటి విజయనగరంలో కూడా వైసీపీ మోకలు అరాచకం లేపినాయి అనేది అక్కడ ప్రధానంగా మొత్తం అంతా కూడా అదే అభిప్రాయంలో ఉన్నారు. మొదట్లో కొంచెం కీన్ కంటెస్ట్లోకి వచ్చింది, ఇప్పుడు క్లియర్ అయిపోయింది. అవతలేమో అశోక్ గజపతిరాజు కూతురు అదితి గజపతిరాజు పోటీ చేస్తుండటం ఆమె మీద ఉన్న చాలా సానుభూతి మాకు ఉంది. నెల్లిమర్లలో జనసేన క్యాండిడేటు లోవా మాధవి, ఆమె అసలు కార్యకర్తల్ని ఆమె పట్ల ఆకర్షితులు అవుతున్నారు. బాగా విపరీతమైన ఒక పాపులారిటీ వచ్చింది, క్రేజ్ వచ్చింది. మీకెందుకు నేను నా సొంత డబ్బులు పెట్టైనా నేను మీ సౌకర్యాలు తీరుస్తాను అనే ఒక శక్తి ఉన్న లీడర్ అనమాట. వాక్చాతుర్యం కూడా బాగున్నట్టు, వాక్చాతుర్యం కూడా బాగా ఉంది, ఆకట్టుకుంటున్నది, బాగా ఆకట్టుకుంటుంది. జనసేన పార్టీకి ఆమె ఒక ఫ్యూచర్లో ఒక ఎస్సెట్ లాగా మారుతుంది. అందుకని ఈ ప్రభావంతో నెల్లిమర్ల జనసేనకి బాగా ఇదైపోయింది. ఒకటి గజపతి నగరం ఒక్కటి టైట్ ఫైట్లో ఉంది, మిగిలినవన్నీ కూడా నేను చెప్పాను కదా కొంచెం హెచ్ఎర్లలో బీజేపీ కొంత వెనుకబడి ఉన్నది, గజపతి నగరం కొంత వెనుకబడి ఉన్నది, అంటే కూటమి కూటమి ఈ రెండు చోట్ల తప్ప వైసీపీకి విజయనగరం పార్లమెంటు కాన్స్టిట్యూన్సీలో అడ్వాంటేజ్ ఎక్కడ కనపట్టలేదు. ఈ విధమైన పరిస్థితులు మనకు ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సంతోషపడే కాన్స్టిట్యూన్సీ ఏంటంటే అరకు పార్లమెంటు బలంగా ఉంది, అక్కడ కొంచెం బలంగా ఉంది. ఎందుకు అంటే మొత్తం ఇక్కడంతా కూడా క్రిస్టియన్ మైనారిటీల ప్రభావం ఎక్కువ కనపడుతుంది. అది అది ఏమవుతుంది అంటే అది చాప కింద నీరులాగా అది ఉన్నది. దాంతో ఇప్పుడు మొత్తం అరకు పార్లమెంటు నియోజకవర్గానికి వస్తే పార్వతీపురం ఎస్సీ, పాలకొండ ఎస్టీ, కురుపాం ఎస్టీ, సాలూరు ఎస్టీ, పాడేరు ఎస్టీ, అరకు ఎస్టీ, రంపచోడవరం ఎస్టీ, ఇవన్నీ అంటే ట్రైబల్ కాన్స్టిట్యూన్సీలు. వీటి మీద వీటికి ఏంటంటే బాగా కొంత డబ్బు ప్రభావం చూపటానికి అవకాశం ఉంది. ఇది ఈ అరకు పార్లమెంటు సెగ్మెంట్ ఒక్కటే వైసీపీకి కొంత ఉత్తరాంధ్ర మొత్తంలో ఊరట కలిగించేది ఇది ఒక్కటే. ఇక్కడ అంటే వివిధ రకాల కారణాలు ఉన్నాయి. కొంత ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ లేదా మిత్రపక్షాలు ఇవన్నీ కూడా కొంత అర్బన్ ఓటు మీద డిపెండ్ అయి ఉన్నాయి కాబట్టి ఈ పూర్తి కంప్లీట్గా ఈ ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యూన్సీలలో కొంత మాత్రమే ప్రభావితం చూపిస్తున్నాయి. మిగిలిన చోట్లంతా కూడా ఈ నేను చెప్పాను కదా క్రిస్టియన్ మైనారిటీ సంస్థలు కొన్ని అక్కడ బాగా విస్తృతంగా పనిచేసినాయి. కొన్ని కమ్యూనిస్ట్ ఆర్గనైజేషన్స్ కొన్ని ఉన్నాయి, ప్రజా సంఘాలు కొంత యాక్టివ్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇక్కడ బాగా ఫైట్ చేస్తున్నాయి, బాగా అంటే రకరకాల పనులు వాళ్ళకి చేస్తూ ఉన్నాయి. అక్కడ మొదటి నుంచి కూడా ఒక తెలుగుదేశం సంబంధించి ఒక నాయకత్వానికి సంబంధించిన లోపం కూడా కనిపించింది. దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొద్దో గొప్ప ఉపశమనం కలిగించే పార్లమెంట్ సెగ్మెంట్ ఏముంది అంటే అరకు ఒక్కటే కనపడుతున్నది. ఇందులో అంటే ఇంకా ఇందులో కొంత ఇంకొక రెండు మూడు రోజులు గడిచిన తర్వాత ఏదన్నా పరిస్థితి మారుతుందేమో చూడాలి. ఎందుకు అంటే అక్కడ భారతీయ జనతా పార్టీ ఏంటంటే
మొత్తం మీరు స్టేట్ కంట్రీ వైడ్గా మీరు చూసుకుంటే ట్రైబల్ ఏరియాస్లో భారతీయ జనతా పార్టీ ప్రత్యేకంగా శ్రద్ధ చూపించి చాలా పనులు చేసింది. ఓకే, అంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రాల్లో గెలవటానికి కారణం ఇదే. మొత్తం చాలా చోట్ల చాలా దేశంలో ఉన్న ఈ ట్రైబల్ ఏరియాస్ మీద మొత్తం ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనిచేస్తూ ఉన్నారు. ఓకే, దాని ప్రభావం ఉండొచ్చు. దాని ప్రభావం ఇంకా ఇప్పటికి కనపట్టలేదు, కానీ ఇంకొక 2-3 రోజులు గడిచిన తర్వాత అప్పుడు ఏదన్నా ఆ ప్రభావం ఏదన్నా కనపడుతుందా అనేది మనం వెయిట్ చేయాలి. ప్రస్తుతానికైతే మాత్రం ఈ అరకు పార్లమెంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంత అడ్వాంటేజ్ మాత్రం కనపడుతున్నది. ఇప్పుడు మనం తర్వాత అతి ముఖ్యమైన విశాఖపట్నం పార్లమెంట్ సెగ్మెంట్కి వద్దాం. ఇక్కడ విశాఖపట్నం పార్లమెంట్ సెగ్మెంట్ అంటే మనకి రకరకాల వ్యక్తులు కనపడతారు. అది విశాఖ పార్లమెంట్ సెగ్మెంట్ అంటే అదొక మినీ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కులాలు ఉన్నాయో అక్కడ అన్ని కులాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మొత్తంలో, భారతదేశం మొత్తంలో ఎన్ని మతాలు ఉన్నాయో అన్ని మతాలు అక్కడ ఉన్నాయి. అది ఒక మినీ ఇండియా. అంటే మొత్తం అన్ని రకాల ఆర్థిక పరిస్థితులు కూడా అందరివి ఒకేలాగా ఉండవు. పేదల్లో పేదవాడు అక్కడే బతుకుతుంటాడు, ధనికుల్లో ధనికుడు అక్కడే బతుకుతుంటాడు. ఈ విధమైన వైరుధ్యం ఉంది. అర్బన్ రూరల్ పాపులేషన్ మధ్య పెద్దగా తేడా లేని నియోజకవర్గం విశాఖపట్నం పార్లమెంట్. విశాఖపట్నం పార్లమెంటులో ప్రస్తుతానికైతే భీమిలీలో తెలుగుదేశంకి బాగా ఫేవర్గా ఉంది, శృంగవరపు కోట ఫేవర్గా ఉంది, గాజువాక ఫేవర్గా ఉంది, విశాఖ ఈస్ట్ ఫేవర్గా ఉన్నది, విశాఖ వెస్ట్లో భారతీయ జనతా పార్టీ ఇంకా కొంత మొబిలైజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ప్రజల అభిప్రాయాన్ని కొంత మార్చాల్సిన అవసరం ఉంది. విశాఖ సౌత్, విశాఖ నార్త్. విశాఖ సౌత్లో తెలుగుదేశానికి డోకా లేదు, కానీ విశాఖ నార్త్ మాత్రం కొంచెం కీన్ కంటెస్ట్ ఉన్నది. అది టీడీపీ సీటు అక్కడ కొంత లోకల్గా వైసీపీ క్రియేట్ చేస్తున్న కొన్ని సమస్యలు కొన్ని ఉన్నాయి. దానివల్ల అక్కడ కొంచెం ఇది ఉంది. నేను అనుకోవడం ఏంటంటే ఇంకా రాబోయే రోజుల్లో, ఇప్పుడు అక్కడ మెయిన్గా ఏంటి అంటే మొన్న బాలకృష్ణ వెళ్ళి ప్రచారం చేశాడు. మొత్తం ఈ విశాఖపట్నం పార్లమెంటు సెగ్మెంట్లో భరత్కి సపోర్టుగా బాలకృష్ణ వెళ్ళి సపోర్ట్ చేసినప్పుడు, బాలకృష్ణ ప్రచారానికి ముందు ప్రచారానికి తర్వాతగా డివైడ్ చేసుకునే పరిస్థితి ఉంది. అక్కడ ప్రభావం పడింది, బాలకృష్ణ ప్రభావం చాలా ఎక్కువ కనపడుతున్నది ఇక్కడ. ఎందుకు అంటే ఆయన మాట్లాడిన పద్ధతి కానీ తీరు కానీ ఇవన్నీ కూడా అసలు చాలా ఒక రకమైన ఉత్సాహం వచ్చినాయి. సో దాంతో కొంత ఇందులో కొంత మార్పు రావచ్చు. కొంత నేను చెప్తున్న విశాఖ నార్త్లో కూడా మార్పు రావచ్చు. కీన్ కాంటెస్ట్ ఉన్నా కూడా తెలుగుదేశం స్వీప్ కొట్టడానికే ఇదవుతున్నది. ప్లస్ ఇంకోటి ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం ఆలోచించిందో కానీ బొత్స ఝాన్సీని తీసుకొచ్చి ఇక్కడ ఎంపీ క్యాండిడేట్గా పెట్టడమే జగన్మోహన్ రెడ్డి తీసుకున్న రాంగ్ డెసిషన్. ఏమైపోయింది అంటే జగన్మోహన్ రెడ్డి ఏం ఆలోచించాడంటే డబ్బులు పెట్టగల వాళ్ళని తెచ్చిపెట్టుకున్నాడు. డబ్బులు ఎవరు ఎక్కువ పెడతానంటే వాళ్ళని తీసుకొచ్చి పెట్టాడు. ఇక్కడ డబ్బులు వ్యవహారం కూడా కాదు కదా. డబ్బులతోటే ఎలక్షన్ అయ్యేటైతే డబ్బులు పెట్టిన ప్రతివాడు గన్ షాట్కి గెలవాలి కదా. మనం తెలంగాణ ఎన్నికల్లో చూసాం, ముగ్గురు క్యాండిడేట్లు వాళ్ళ జేబుల్లో 100 రూపాయలు కూడా లేవు. అటువంటి వాళ్ళు గెలిచారు. అంటే వాళ్ళు 100,000 రూపాయలు ఖర్చు పెట్టడానికి అవి వాళ్ళ దగ్గర లేవు. అటువంటి క్యాండిడేట్లు కోట్లాది రూపాయలు వెదజల్లిన కేసీఆర్ అభ్యర్థుల మీద వాళ్ళ మీద గెలిచారు. అంటే డబ్బులు అనేది కొంతవరకే ప్రభావం ఉంటుంది.
ప్రజాభిప్రాయాన్ని కూడగట్టి ఆ ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పోతే డబ్బు ప్రభావం పెద్దగా కనపడకపోవచ్చు. విశాఖపట్నంలో ఝాన్సీని పెట్టడం అనేది జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు. ఆ ఎఫెక్ట్ మొత్తం అసెంబ్లీ సెగ్మెంట్లు అన్నిటి మీద పడుతున్నది. ఈ విధంగా విశాఖపట్నంలో ఇంకోటి ఏంటి అంటే, ఈ మొత్తం చంద్రబాబు నాయుడు ఏదైతే ఈ సూపర్ సిక్స్ పథకాలు చెప్పాడో వాటి ప్రభావం ఎక్కువ కనపడుతున్నది విశాఖపట్నం మొత్తం కూడా. ఈ సూపర్ సిక్స్ వాటి మీద ఎందుకు అంటే వీళ్ళందరూ కూడా ఎక్కడున్నా కానీ అందరూ వచ్చి విశాఖపట్నంలో విశాఖపట్నం వచ్చేవాళ్ళు వీళ్ళందరూ, మహిళలు అందరూ కూడా. వాళ్ళకి ఉచిత బస్సు అని చంద్రబాబు ఒక ఇది పెట్టాడు కదా, దాంతో వాళ్ళకి అది ఇప్పుడు అది మెయిన్ అడ్వాంటేజ్ అయిపోయింది. వాళ్ళకి మహిళలకి, వాళ్ళకి 19 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా 1500 రూపాయలు ఇవ్వటం, వృద్ధాప్యం వచ్చే వరకు ఇవ్వటం, తర్వాత వృద్ధాప్య పెన్షన్ అప్లికబుల్ అయిపోతుంది కదా. ఈ తరహా అంటే ఉమెన్ ఓరియంటెడ్ స్కీమ్స్ ఇచ్చేటప్పటికీ ఇక్కడ మొత్తం మారిపోయింది. బొత్స ఛాన్సీ అంటే వాళ్ళు అక్కడ కరెక్ట్గా తిరగట్లేదు, ప్లస్ ప్రచారం కూడా కరెక్ట్గా చేయట్లేదు. తెలుగుదేశంకి వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే క్యాండిడేట్లు గట్టిగా ఉన్నారు, అసెంబ్లీ క్యాండిడేట్లు, పార్లమెంట్ క్యాండిడేట్లు కూడా గట్టిగా ఉన్నారు. దాంతో వీళ్ళు ఒక అందరూ మనం క్యాండిడేట్లు అందరినీ చూసినా కానీ 5 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్న వాళ్ళే. సో ఈ సాఫ్ట్ కార్నరు అక్కడ మనకి స్పష్టంగా కనపడుతుంది. మనం తర్వాత అనకాపల్లి పార్లమెంటుకి మనం తీసుకుంటే, ఈ అనకాపల్లి పార్లమెంటులో అసలు ఎవరు ఊహించని విధంగా, అంటే అనకాపల్లి సీట్ల సర్దుబాటులో భాగంగా భారతీయ జనతా పార్టీకి ఇచ్చారు. తీసుకొచ్చి రాయలసీమకు చెందిన వ్యక్తిని సీఎం రమేష్ని తీసుకొచ్చి అనకాపల్లిలో బీజేపీ క్యాండిడేట్గా పెట్టారు. ముందర ఏమనుకున్నారంటే రాయలసీమ నుంచి వచ్చాడు, అనకాపల్లిలో ఏం చేస్తాడు అనుకున్నారు. ఈ రోజున పరిస్థితి ఎట్లా ఉందంటే సీఎం రమేష్ ఈజ్ ది రైట్ క్యాండిడేట్ అనే స్టేజ్కి వచ్చేసింది. సీఎం రమేష్ ప్రభావంతో అసెంబ్లీలన్నీ కొట్టేస్తున్నారు. నేను ఇందాక మీకు చెప్పినట్టు విశాఖపట్నంలో బొత్స ఝాన్సీ కాకపోతే తెలుగుదేశానికి ఇంత ఊపి వచ్చేది కాదు అసెంబ్లీ క్యాండిడేట్లకి. ఇక్కడ రివర్సులో అనమాట, మీకు అనకాపల్లిలో మొత్తం బీజేపీ క్యాండిడేట్ సీఎం రమేష్ అంత కలిగి పెడుతున్నాడు, మొత్తం మొబిలైజ్ చేస్తున్నాడు, యూత్ను అంతా గ్యాల్వనైజ్ చేస్తూ ఉన్నాడు. ఈ తరహా అక్కడ జరుగుతుండేసరికి మొత్తం పరిస్థితి అంతా మారిపోయింది. తెలుగుదేశం అంటే తెలుగుదేశం క్యాండిడేట్లు వీళ్ళందరూ, జనసేన ఇవన్నీ కూడా ఇక్కడ కలిసికట్టుగా పనిచేస్తున్నాయి. అదొక ప్రధానమైన ఇది. మొన్న నిన్న ప్రధానమంత్రి మోడీ బహిరంగ సభ జరిగినప్పుడు ఆ తీరు కూడా, అది మీరు చూడండి, అక్కడ ప్రజల స్పందన చాలా బాగా కనపడుతుంది. ఇంకోటి ఏంటంటే అనకాపల్లిలో బీజేపీ క్యాండిడేట్కి ప్లస్ పాయింట్ ఏంటి అంటే నర్సీపట్నంలో చింతకాయల అయ్యన్న పాత్రుడు లాంటి సీనియర్ నాయకుడు ఉండటం. చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆయన ఎటువంటి నాయకుడు అంటే మొత్తం ఆ ఏరియా మొత్తం ప్రభావం చూపించే వ్యక్తి, మొత్తం అన్ని చోట్ల ప్రభావం చూపించే వ్యక్తి. ప్లస్ ఆయన మంచితనంతో, ఆయన థీమ్తో ఆ చుట్టుపక్కల కాన్సెన్సీలు అన్నిటి మీద కూడా ఆయన ప్రభావం ఉంటుంది. కాబట్టి సీఎం రమేష్ ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే ఊరూరు తిరుగుతున్నాడు. అంటే ఎంపీ క్యాండిడేట్లు సాధారణంగా ఎమ్మెల్యే క్యాండిడేట్ల మీద ఆధారపడతారు. ఇక్కడ ఏంటి అంటే సీఎం రమేష్ ఆయన వచ్చేసి నేను బలాను ఊరికి వెళ్తున్నా మీరు కూడా రండి అని ఎమ్మెల్యే క్యాండిడేట్లని కలుపుకొని వెళ్ళే పరిస్థితి అక్కడ కనపడుతుంది. బాగా యాక్టివ్గా పనిచేస్తున్నాడు. దీంతో ఇదే కాకుండా ఆయనకి క్యాస్ట్ అడ్వాంటేజ్ కూడా వచ్చింది. ఆయన సీఎం రమేష్ క్యాస్ట్ అక్కడ ప్రివలెంట్ అన్నమాట.
ఎక్కువగా ఉంటుంది. దాంతో ఆయనకి క్యాస్ట్ అడ్వాంటేజ్ వచ్చింది. క్యాస్ట్ అడ్వాంటేజ్ వచ్చింది. మామూలు తూర్పు కాపులు, గవరలు వీళ్ళందరూ కూడా సీఎం రమేష్కి, మరి ముఖ్యంగా పల్లెకారులు, పల్లెకారుల పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళందరూ ఏంటంటే ఒక కట్టుబాటుతో ఉంటారు. వాళ్ళు ఈసారి మొన్న అంతకుముందు ఎన్నికల్లో వాళ్ళందరూ వైసీపీకి చేశారు. ఇప్పుడు మొత్తం కూడా తెలుగుదేశం కూటమికి వైపు పనిచేస్తూ ఉన్నారు. కొన్ని అందుకనే మనం చోడవరం తెలుగుదేశం వచ్చేస్తుంది, మాడుగుల తెలుగుదేశం పార్టీ ఆఖరి నిమిషంలో క్యాండిడేట్ని దించినా కానీ మంచి క్యాండిడేట్ సౌమ్యుడు. అంటే సౌమ్యుడు అంటే జగన్మోహన్ రెడ్డి భాషలో కాదు, నిజంగా మనుషు సౌమ్యుడు. ఆయన అనకాపల్లి జనసేనకి ఇచ్చారు. పెందుర్తి బాగుంది. ఎలమంచిల్లి, ఎలమంచిల్లో కొంచెం కీన్ కంటెస్ట్ ఉన్నా కానీ బయటపడుతుంది. పాయకరావుపేట ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీ, అందులో విపరీతమైన స్పందన వస్తున్నది. వంగల్పూడి అనేటికి బాగా మంచి స్పందన వస్తుంది. నర్సీపట్నం చింతకాయల అయ్యన్న పాత్రుడి గురించి మనం చెప్పుకున్నాం. సో ఈ తరహాలో అంటే ఇక్కడ ఎంపీ క్యాండిడేట్ ప్రభావం కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్ల మీద పడుతూ ఉన్నది. ఆ పాజిటివ్ ఎనర్జీ పాస్ అవుతూ ఉన్నది. ఇక్కడ మెయిన్గా అన్ని కులాల వాళ్ళు వీళ్ళు కూడా తెలుగుదేశం వైపు కొంత ట్రావెల్ అవుతూ ఉన్నారు. అందుకనే మీకు చాలా పెరిగింది వాళ్ళకి అక్కడ పర్సంటేజ్ కూడా బాగా పెరిగింది. ఈవెన్ జనసేన ప్రభావం చాలా చోట్ల ఉంది. జనసేన వాళ్ళు ఏంటంటే అంటే పార్టీ అలయన్స్ వీటితోటి కన్నా ముందరే వాళ్ళు చాలా వర్కౌట్ చేసుకోవటం మొదలుపెట్టారు ఆ ప్రాంతాల్లో. ఆ ప్రభావం ఇప్పుడు స్పష్టంగా కనపడుతున్నది. వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి కలిసి కట్టుగా పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం చూసాం కదా జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం వల్ల కూడా జనసేన తెలుగుదేశం మధ్యలో ఓటు ట్రాన్స్ఫర్ కాకుండా చూద్దాం అనేది జగన్మోహన్ రెడ్డి ప్రధానమైన టార్గెట్. ఆయన ఆ ఎజెండా పెట్టుకొని పనిచేశాడు. కానీ మరి ఆయన దురదృష్టమేమో వీళ్ళ అదృష్టమో తెలియదు. కానీ ఈ ప్రాంతంలో అనకాపల్లి ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ పార్లమెంటు టికెట్ ఇవ్వటం, ఇక్కడ అనకాపల్లి జనసేన కంటెస్ట్ చేయటం, దాంతో ఏమైంది అంటే అనకాపల్లి పార్లమెంటు సెగ్మెంట్ మొత్తంలో బీజేపీ జనసేన తెలుగుదేశం ఓటు ట్రాన్స్ఫర్ సజావుగా జరుగుతున్నది. ఇది అంత సజావుగా ఓటు ట్రాన్స్ఫర్ జరుగుతున్న నియోజకవర్గాలు చాలా తక్కువ ఉన్నాయి. చాలా తక్కువ కనపడుతున్నాయి. ఓటు ట్రాన్స్ఫర్ అనేది ఇక్కడ చాలా సిస్టమేటిక్గా జరుగుతున్నది. అంటే లీడర్లందరూ కలిసి పనిచేసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ విపరీతమైన స్వింగ్ కనపడుతూ ఉన్నది. చాలా పెద్ద స్వింగ్ కనపడుతుంది కూటమి మొత్తానికి. భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం, ఈ కూటమి మొత్తానికి విపరీతమైన స్వింగ్ కనపడుతున్నది. ఈ స్వింగ్ వల్ల మీకు తెలుగుదేశానికి మొత్తానికి అడ్వాంటేజ్ వచ్చేసింది. సో ఇప్పుడు ఉత్తరాంధ్ర వరకు మనం పరిస్థితి అయితే చూసాం. ఇక్కడ కొంత తెలుగుదేశం పార్టీకే ఫేవర్ అయితే కనపడుతుంది. ఇక గోదావరి జిల్లాలు ఏదైతే కీలకం, అసలు మొత్తం రాష్ట్ర రాజకీయాన్నే మార్చే శక్తి ఉన్నటువంటి గోదావరి జిల్లాలకు వచ్చేటప్పటికి ఎలా ఉందంటారు పరిస్థితి? ఇక్కడ మొత్తం గోదావరి జిల్లాల్లో మనకి ఫస్ట్ మనం కాకినాడ నుంచి మొదలు పెడదాం. కాకినాడ నుంచి మొదలు పెడితే ఇక్కడ తుని, ప్రతిపాడు, పిఠాపురం, కాకినాడ రూరలు, పెద్దాపురం, కాకినాడ సిటీ, జగ్గంపేట, ఈ కాన్స్టిట్యూన్సీలు కాకినాడ పార్లమెంట్లో ఉంటాయి. ఇక్కడ ఏంటి అంటే ఎప్పుడైతే తెలుగుదేశం, జనసేన కలిసి పనిచేయటం మొదలుపెట్టినాయో ఇక్కడ చాలా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వాళ్ళకే కొంచెం వెన్నులో వణుకు స్టార్ట్ అయింది. ఎందుకంటే మొత్తం ఇక్కడ అంటే కాపు ఓటు అనేది అనకూడదు కానీ ఎక్కువ ఉంది కానీ, బట్ వాళ్ళందరూ కూడా ఈ గవర్నమెంట్ అనుసరిస్తున్న విధానాలతో ఎఫెక్ట్ అయిన వాళ్ళు. ఓకే, చాలా ఎఫెక్ట్ అయ్యారు. ఏ విధంగా,
వాళ్ళకి వీళ్ళందరూ కూడా కొన్ని వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు. ఈ తరహా మొత్తం ఇదంతా ఉండి ఒక మొత్తం కాపు కులం మొత్తం కూడా ఎఫెక్ట్ అయినది. ఇక్కడ ఆర్థికంగా దెబ్బతిన్నారు, ఆర్థికంగా చాలా వర్గాలు దెబ్బతిన్నాయి. ఎక్కువ దెబ్బతిన్నది కాపు, కాపు సంబంధించిన వీళ్ళు. దాంతో ఏమైంది అంటే ఇక్కడ రూరల్ ఓటు, రూరల్ ఓటు ఉన్న కాన్స్టిట్యూన్సీలలో రూరల్లో కూడా కొంత ఇక్కడ చాలా వరకు ఏంటి అంటే కొంత కన్వర్టెడ్ క్రిస్టియన్ ఓటు బ్యాంక్ సపరేట్గా ఉంటుంది ఈ కాన్స్టిట్యూన్సీలో దాదాపుగా. వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని బేస్ చేసుకొని రాజకీయం చేస్తున్నది. దాన్ని రాజకీయం చేసుకొని చేయటం ఇంతకాలం అదే నడిచింది, 5 సంవత్సరాల పాటు అదే నడిచింది. వాళ్ళు ఎప్పుడైతే డామినేట్ చేయటం మొదలుపెట్టారో సమాజంలో ఉన్న మిగిలిన కులాలన్నీ కూడా కొంత రియాక్ట్ అవుతూ వచ్చినాయి. ఆ రియాక్షన్ని తగ్గించాలి, ఆ ఫ్రిక్షన్ని తగ్గించటం రాజకీయం. ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ ఒక 2 కులాలు లేదా 2 వర్గాలు లేదా 2 మతాల మధ్య ఏదన్నా ఫ్రిక్షన్ వస్తే ఆ ఫ్రిక్షన్ని తగ్గించాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ ఫ్రిక్షన్ని పెంచాడు. జగన్మోహన్ రెడ్డి ఈ రోజున మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇంత వ్యతిరేకత ఎదుర్కోవడానికి కారణం ఏంటి అనుకుంటున్నారు? ప్రధానమైన కారణం ఇది, వర్గము ఇంకొక వర్గము మధ్య ఫ్రిక్షన్ వచ్చినప్పుడు దాన్ని కొంచెం కందెన వేసి తగ్గించాలి. జగన్మోహన్ రెడ్డి దాన్ని పెంచాడు. దాని పర్యవసానం ఈ రోజున మనకి కాకినాడ మొత్తం పార్లమెంటు సెగ్మెంట్ మొత్తం మనకు కనపడుతూ ఉన్నది. తునిలో కొంచెం కీన్ కాంటెస్ట్ ఉండేది, ఇప్పుడు క్లియర్ కట్ ఎడ్జ్కి వచ్చేసింది టీడీపీకి. టీడీపీలో ఉన్న ఒక సీనియర్ లీడర్ని యనమల కృష్ణుడు వెళ్ళి వైసీపీలో చేర్చుకున్నామని వాళ్ళు సంతోషపడ్డారు. కానీ ఈయన ఆ ప్రభావం ఇక్కడెక్కడ కనపట్టలేదు. పత్తిపాడు అట్లాగే ఉంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేయటం ఎప్పుడైతే అనౌన్స్ చేశాడో, అనౌన్స్ చేసిన తర్వాత ఇప్పుడు జనరల్గా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు అంటే సాధారణంగా మిగిలిన రాజకీయ పార్టీలు అంటే జగన్మోహన్ రెడ్డిలాగా కాకుండా మీలాగా నాలాగా ఆలోచించే వ్యక్తి ఎవరైనా ఉంటే పోటీ పెడతారు, దాన్ని ప్రెస్టేజ్గా తీసుకోరు. ఎందుకు అంటే వీడిని వేసేద్దాం, వాణ్ణి నరికేద్దాం అన్న ఫీలింగ్ తెచ్చుకోకూడదు రాజకీయాల్లో. అవును, నీకు మామూలుగా వదిలేస్తే ప్రజలు పవన్ కళ్యాణ్కి ఓటు వేయాలా వద్దో డిసైడ్ చేసుకుంటారు. లేదు లేదు, పవన్ కళ్యాణ్ గెలవడానికి వీలు లేదు, 100 కోట్లైనా ఖర్చు పెడతా అని దిగాడు అనుకోండి, ప్రజలు ఏమి డిసైడ్ చేస్తారు? నువ్వు ఒక కక్షతోటి నువ్వు పనిచేస్తూ ఉంటే మేము కక్షతో ఎందుకు పనిచేయాలని ఆలోచించారనుకోండి. ఆ తేడా ఇక్కడ కనపడుతూ ఉన్నది. ఇక్కడ పిఠాపురంలో ఈయన ఏమనుకున్నాడంటే జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్కి విరుగుడుగా మనం ఒక సీనియర్ కాపు నాయకుడిని తీసుకొచ్చి పెట్టి మనం డబ్బులు వెదజల్లి నాటకం ఆడదామని ప్లాన్ చేశాడు. ముద్రగడ పద్మనాభాన్ని తీసుకొచ్చి పెట్టాడు. ఆయన వచ్చి ఏ స్టేట్మెంట్ ఇచ్చినా కానీ ఆయన కూతురే వచ్చి చెప్పింది, ఈయనకి ఈయన చెప్పేది నేను ఎందుకుంటాను, నేను పవన్ అన్నది నేను గెలిపించుకుంటాను, మా నాన్నగారు నాకు సంబంధం లేదని చెప్పేసింది. పవన్ కళ్యాణ్ ఏం చేశాడు? నువ్వు అమ్మా నిన్ను ఇప్పుడు పార్టీలో చేర్చుకొని నేను తండ్రి కూతుర్ని వేరు చేసిన పాపం నాకు వద్దమ్మా, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నేను నిన్ను చేర్చుకుంటానని చెప్పాడు. పవన్ కళ్యాణ్ చెప్పిన ఈ ఒక్క డైలాగుతోటి మీకు పిఠాపురం ఒక్కటే కాదు,
ఎంటైర్ స్టేట్లో ఉన్న ఆడవాళ్ళందరూ కూడా ఈ రోజున కూటమి వైపు ఆలోచిస్తున్నారు. దిస్ ఈజ్ ది అసలు ఒక పవన్ కళ్యాణ్కి మరి ఇది అంటే నిజంగా కూడా పవన్ కళ్యాణ్ చాలా సెన్సిటివ్ వ్యక్తి. నేను తండ్రికి కూతురికి తగాదా పెట్టదలుచుకోలేదు, ఆ పాపంలో నాకు వాటా వద్దు అని చాలా స్పష్టంగా చెప్పి పార్టీలో చేరటానికి వచ్చింది అమ్మాయి క్రాంతి. ముద్రగడ పద్మనాభం ఏమన్నాడు, నా ప్రాపర్టీ కాదని. అమ్మాయిని ప్రాపర్టీగా చూస్తారా? కూతురు కన్న కూతురు అంటే మన ఆత్మ. కూతుర్ని ప్రాపర్టీగా చెప్పేటప్పటికి మహిళలందరూ అసహించుకున్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఈ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆయన ఏమనాలి, పర్లేదులే ఓకే ఏదో చెప్పాలి, దయచేసి రావద్దండి మా ఇంటికి రావద్దండి, మా ఇంటికి నా కూతుర్ని తీసుకురావద్దండి, మీరు తెచ్చినా నేను లోపలికి రానివ్వనండి అన్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఎటువంటి నాయకుల్ని సెలెక్ట్ చేసుకుంటున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి బాధపడుతున్నాడంటే ఏంటి, డీజీపీని మార్చంగానే బాధపడుతున్నాడు కదా, అసలు రాష్ట్రంలో సజావుగా జరుగుతాయా లేదా ఎన్నికలు అని బాధపడుతున్నాడు. మరి అదే కదా, రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు గగ్గోలు పెట్టింది రాష్ట్రం మొత్తం ఎన్నికే కదా. ఈ రోజున ఏమి జరిగింది, డీజీపీని మార్చంగానే ఎన్నికలు సజావుగా జరిగే అవకాశం లేదని చెప్పాడు కదా. మరి ఇటువంటి నాయకుల్ని పెట్టుకొని ఇటువంటి స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ ఆడదాన్ని అందులో సొంత కూతుర్ని ఒక ఆస్తిలాగా చూసే నాయకులు వైసీపీలో ఉన్నారన్న మెసేజ్ పోతే ఏ ఆడపిల్లైనా వైసీపీకి ఓటేస్తుందా? అది ఇక్కడ మొత్తం టోటల్ పడుతూ ఉన్నది. కాకినాడ రూరల్ కానీ పెద్దాపురంలో అయితే ఆయన చిన్నరాజప్ప ఆయన తెలుగుదేశం క్యాండిడేట్కి పోటీ చేస్తున్నాడు. ఆయన చాలా మంచి వ్యక్తి అనే పేరుతోటి ఆయన ముందర గన్ షాట్ సీట్ అది. అదేవిధంగా కాకినాడ సిటీ కానీ జగ్గంపేట కానీ ఇవన్నీ కూడా మొత్తం తెలుగుదేశం వేవ్, తెలుగుదేశం జనసేన వేవ్ అక్కడ మాత్రం కనపడుతుంది. రాజమండ్రి విషయానికి వస్తే రాజమండ్రిలో బలమైన బీజేపీ క్యాండిడేట్ పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నారు దగ్గుబాటి పురంధేశ్వరి. దీంతో ఏమైందంటే ఇక్కడ కూడా ఈ ఓటు ట్రాన్స్ఫర్ ఇష్యూ లేకుండా పోయింది బీజేపీ క్యాండిడేట్ బీజేపీ క్యాండిడేట్ తోటి. బీజేపీ తెలుగుదేశం జనసేన మధ్య ప్రధానమైన ఇష్యూ ఓటు ట్రాన్స్ఫర్. ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందా కాదా? ఓటు ట్రాన్స్ఫర్ కాకుండా జగన్మోహన్ రెడ్డి చాలా ప్లాన్లు వేశాడు. కానీ ఇక్కడ ఏమైంది అంటే ఈ ప్రచారం దీని సందర్భంగా కొంత క్లారిటీ వచ్చింది ఈ మూడు పార్టీలకు మధ్య. ఒక్క అనపర్తిలో మాత్రం కొంచెం తేడా జరిగింది. అనపర్తిలో తెలుగుదేశం క్యాండిడేట్కి బీజేపీలో చేర్చుకొని బీజేపీ టికెట్ ఇచ్చారు. దానివల్ల అనపర్తిలో సైకిల్ గుర్తుండదు. అంటే పార్లమెంటులో సైకిల్ గుర్తుండదు, అసెంబ్లీలో సైకిల్ గుర్తుండదు. అసెంబ్లీలో కమలం పువ్వు గుర్తే ఉంటుంది, పార్లమెంటులో కమలం పువ్వు గుర్తే ఉంటుంది. దానివల్ల సైకిల్ గుర్తు కనపడకపోతే వైసీపీకి కొన్ని ఓట్లు పట్టడానికి అవకాశం ఉంటుంది. గుర్తు సైకిల్ గుర్తు లేకపోతే ఇంకేం చేస్తారు, నిరాశగా ఏదో ఒక గుర్తుకు వెయ్యాలని చెప్పి వైసీపీకి అట్లా కొన్ని ఓట్లు పడచ్చు. ఇక్కడ అంటే ఇది ఓట్ ట్రాన్స్ఫర్ ఇష్యూ కాదు, ఇష్యూ బీజేపీ సీటు తీసుకోవటం వల్ల వచ్చిన సమస్య అన్నమాట. వాళ్ళు లేదు లాస్ట్ మినిట్లో అయినా సరే తెలుగుదేశంకి ఇచ్చేసి మీరు కంటెస్ట్ చేయండి మేము ఒక సీటు తగ్గించుకుంటాం అంటే బాగుండేది, గన్ షాట్కి గెలిచే సీట్ అన్నమాట ఇది. ఇప్పుడు చాలా టైట్ అయింది, చాలా అంటే గుర్తు లేకపోవటం వల్ల. అందుకనే ఆయన పాపం నల్లమల్లి అయినా నేను చాలా కంటెస్ట్ చేయను అని చెప్పి చెప్పాడు, సరే కాదులేండి అని చెప్పి అందరూ కలిసి కన్విన్స్ చేసి పోటీకి పెట్టారు. రాజానగరం కొంత కీన్ కాంటెస్ట్ ఉంది. రాజమండ్రి సిటీ నిన్నటి వరకు, నిన్న మొన్నటి వరకు కూడా కొంచెం టైట్ కాంటెస్ట్ కనిపించింది.
వైసీపీకి తెలుగుదేశానికి మధ్యలో ఇప్పుడు మొత్తం తెలుగుదేశం వైపు ఎడ్జి కనపడుతుంది. రాజమండ్రి రూరల్ అయితే అందులో అది మొదటి నుంచి బుజ్జయ్య చౌదరి తెలుగుదేశానికి అది క్లీన్ విక్టరీ, అందులో ఇది లేదు. కొవ్వూరు కొవ్వూరు నిడదవోలు నిడదవోలు జనసేన స్ట్రాంగ్గానే కనపడుతూ ఉన్నది. కొవ్వూరు నిడదవోలు గోపాలపురం ఎస్సీలో తెలుగుదేశం షూర్ విన్నింగ్ పోటీ చేస్తున్నది. అక్కడ తెలుగుదేశం క్లీన్ స్వీప్ కొడుతుంది. సో అందువల్ల మెయిన్గా రాజమండ్రి పార్లమెంటుకి సంబంధించిన సెగ్మెంట్లలో ఒకటి రెండు లోపాలు ఉన్నా కానీ మెయిన్గా తెలుగుదేశం బయటపడటానికి అవకాశం ఉంది. నా అంచనా ప్రకారం రాజమండ్రి సిటీ ఒక్కటి టైట్లో ఉంది, రాజమండ్రి రూరలు కొవ్వూరు గోపాలపురం ఇవైతే క్లీన్ ఎడ్జి ఉన్నాయి తెలుగుదేశానికి. ఇంకా కొంత నిడదవోలులో జనసేన బయటపడటానికి అవకాశం ఉంది. సో ఈ విధమైన పరిస్థితుల్లో రాజమండ్రి పార్లమెంటు కూడా బీజేపీ కొట్టడానికి అవకాశం క్లియర్ కట్గా కనపడుతూ ఉన్నది. ఇప్పుడు ఇంకా నేను ముందరి నుంచి చెప్తున్నట్టు ఈ ఓట్ల పర్సంటేజ్ చాలా మారుతూ ఉన్నది కదా, మారిందని చెప్పాను కదా నేను. తెలుగుదేశం పార్టీకి 54% ఉంది, అంటే తెలుగుదేశం పార్టీకి అంటే కూటమి కింద లెక్కేసుకోవచ్చు మనం. 54% స్వింగ్ కనపడుతూ ఉన్నది కాబట్టి అట్ ది సేమ్ టైం వైసీపీకి 32% అది పడిపోయి ఉన్నది కాబట్టి ఈ ప్రభావం చాలా నియోజకవర్గాల్లో చూపిస్తుంది. ఇప్పుడు అమలాపురం పార్లమెంటు నియోజకవర్గానికి వస్తే మొత్తం రామచంద్రాపురం ఒక్కటే వైసీపీకి ఫేవర్గా కనపడుతూ ఉన్నది. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా అక్కడ కొంత క్యాస్ట్ ఈక్వేషన్స్ అవి ఇంకా డిస్కషన్లోనూ ఉన్నాయి. అంటే మొత్తం మిగిలినవన్నీ కూడా ముమ్మిడివరం అమలాపురం ఎస్సీ రిజర్వుడు రాజోలు ఎస్సీ రిజర్వుడు పి గన్నవరం కొత్తపేట మండపేట ఇవన్నీ కూడా క్లియర్ కట్గా తెలుగుదేశం కూటమి వైపు కనపడుతూ ఉన్నాయి, ఒక్క రామచంద్రపురంలో తప్ప. ఇప్పుడు ఈ మొత్తం ఎఫెక్ట్ రామచంద్రాపురం మీద కూడా పడటానికి అవకాశం ఉంది. అది పడితే మాత్రం అమలాపురం పార్లమెంటు సెగ్మెంట్లో టీడీపీకి క్లీన్ స్వీప్ కనపడుతుంది. అది పడకపోతే ఒక రామచంద్రాపురం మాత్రం కొంత క్లీన్ కంటెస్ట్ వైసీపీకి ఎడ్జి కనపడుతుంది. మిగిలిన చోట్ల ఎక్కడా కూడా వైసీపీకి కనీసం నామమాత్రమైన ఎడ్జి కూడా కనపడటం లేదు. టఫ్ పోటీ కూడా ఎక్కడా లేదు. ఒక్క రామచంద్రాపురం తప్ప ఎక్కడ టఫ్ పోటీ కూడా లేదు. వైసీపీ బహుశా బయట పడితే కష్టం మీద రామచంద్రాపురంలో బయటపడవచ్చు. ఇప్పుడు మనం అతి ముఖ్యమైన నర్సాపురం పార్లమెంటు కాన్స్టిట్యుయెన్సీకి వద్దాం. నర్సాపురం పార్లమెంటు కాన్స్టిట్యుయెన్సీకి ఇప్పటి వరకు రఘురామకృష్ణరాజు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నాడు, పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు. ఆయన అదేంటయ్యా తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఆస్తులు అమ్మకూడదు, తప్పు, నువ్వు అట్లా ఎట్లా అమ్ముతావు అన్నందుకు అతని మీద కక్షమించుకొని అతన్ని జైల్లో పడేసి కొట్టే దాకా నిద్రపోలేదు జగన్మోహన్ రెడ్డి. హింసించాడు. ఆ తర్వాత ఆయన వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేసిన డ్యామేజ్ అంతా ఇంత కాదు. ఆయన ఇప్పుడు ఆయన వాస్తవంగా అయితే నర్సాపురం ఎంపీకి పోటీ చేసి ఉండాల్సింది, బీజేపీ నుంచి కానీ జనసేన నుంచి కానీ తెలుగుదేశం నుంచి కానీ. బీజేపీ నర్సాపురం సీటుని వేరే వాళ్ళకి ఇచ్చేయటంతో ఆయనకి సీటు లేకుండా పోయింది. ఆయనకి సీటు లేకుండా పోతే చివరికి సిట్టింగ్ ఎమ్మెల్యేని కూడా మార్చి సిట్టింగ్ ఎమ్మెల్యేకి సర్ది చెప్పి అంటే యాంటీ వేవ్లో గెలిచిన వ్యక్తి ఉండి రామరాజు, ఉండి నియోజకవర్గంలో రామరాజు ఆ వైసీపీ గాలికి ఎదురొడ్డి నిలబడిన రామరాజుని చంద్రబాబు నాయుడు కన్విన్స్ చేసి రఘురామకృష్ణరాజు ఉండాల్సిన ఆవశ్యకతని చెప్పి ఉండి అసెంబ్లీ సెగ్మెంట్కి రఘురామకృష్ణరాజుని
పెట్టడంతో ఈ మొత్తం నరసాపురం పార్లమెంటు కాన్స్టిట్యున్సీ మొత్తం వైబ్రేషన్స్ స్ప్రెడ్ అయినాయి. రఘురామ కృష్ణరాజు కేవలం ఉండిలోనే పోటీ చేస్తున్నా కానీ ఆయన ప్రభావం ఆచంట, భీమవరం, నరసాపూర్ అసెంబ్లీ, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకులో కూడా పడుతున్నాయి. ఈ మొత్తం సెగ్మెంట్లలో జనసేన తాడేపల్లిగూడెంలో క్లియర్ కట్ విక్టరీ కనపడుతున్నది. తెలుగుదేశం ఆచంటలో తెలుగుదేశం గెలవబోతున్నది, పాలకొల్లు తెలుగుదేశం గెలవబోతున్నది, తణుకు తెలుగుదేశం గెలవబోతున్నది, ఉండి తెలుగుదేశంలో మెజారిటీ అంతా లెక్కేసుకోవటమే. ఈ పరిస్థితుల్లో ఉంది. ఒక్క భీమవరం నర్సాపూర్లో మాత్రం కొంత టైట్ అక్కడ, అంటే కొంచెం కులాల కాంబినేషను ఇంకా కొంత మారాల్సి ఉంది. ఇప్పుడు అక్కడ ఎక్కువ కాన్సన్ట్రేషన్ కూడా పెట్టారు. ఇప్పుడే భీమవరం అంటే జనసేన పోటీ చేస్తుంది, ఇక్కడ కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా కీన్ అబ్జర్వేషన్లో పెట్టుకొని ఉన్నాడు. వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం వాళ్ళని, జనసేన నాయకుల్ని, బీజేపీ నాయకులు, బీజేపీ కూడా కొంత స్ట్రాంగ్ ఉంది ఇక్కడ. ఓకే, అంటే ఈ 7 నియోజకవర్గాల్లో బీజేపీ కూడా స్ట్రాంగ్ ఉంది. ఇప్పుడు ఏంటి అంటే బీజేపీ ఓటు తెలుగుదేశానికి, జనసేనకి ట్రాన్స్ఫర్ అయ్యేలాగా చేసుకోవాలి. జనసేన ఓటు తెలుగుదేశానికి ట్రాన్స్ఫర్ అయ్యేలాగా చేసుకోవాలి. ఆ మెకానిజం మీద వర్కౌట్ చేస్తున్నారు. పోల్ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. పోల్ మేనేజ్మెంట్ బాగా చెప్పారు మీరు. పోల్ మేనేజ్మెంట్ కనుక పక్కడబందీగా జరిగితే, ఇప్పుడు నేను చెప్పినట్టు ఆచంట, పాలకొల్లు, తణుకు, ఉండి కాకుండా భీమవరం, నరసాపురం, తాడేపల్లి గూడెం, తణుకు కూడా కొట్టేస్తుంది. ఓకే, అంటే కూటమి కొట్టేస్తుంది. ఓకే, అంటే ఈ తరహా రిజల్ట్ అక్కడ రాబోతున్నది. నెక్స్ట్ మనం ఏలూరు పార్లమెంటు నియోజకవర్గానికి వస్తే, ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంది అంటే తెలుగుదేశం పార్టీకి చాలా చోట్ల క్లియర్ విక్టరీ కనపడుతూ ఉన్నది. టఫ్గా ఉన్న చోటేమో టఫ్, అసలు ఇంకా అది పోతుందని చెప్పచ్చు. ఓకే, ఆ తరహాలో ఉన్నది. ఇక్కడ మెయిన్గా ఉంగుటూరు జనసేనకి ఇచ్చారు. దెందులూరు కాన్స్టిట్యున్సీలో అయితే అసలు నిన్న మొన్నటి వరకు కూడా టగ్ ఆఫ్ వార్ ఉంది. అసలు టగ్ ఆఫ్ వార్ ఎవరు గెలుస్తారో ఎవరు చెప్పలేని పరిస్థితి ఉంది. పోటాపోటీ ఇది ఉన్నది. ఎప్పుడైతే అక్కడ దెందులూరులో వైసీపీ క్యాండిడేట్ కొంతమందిని అవమానించడం, ఇన్సల్ట్ చేయటం, మొన్న ఒక చిన్న యాక్సిడెంట్ అయింది, వాళ్ళందరినీ ఎస్ఎల్ పిల్లల్ని ఎక్కించుకొని ట్రాక్టర్లో వెళ్తుంటే అదే పెద్ద ప్రమాదం జరిగింది. అక్కడికి వెళ్ళి రిపోర్టర్లు ఫోటోలు తీస్తూ ఉంటే, జర్నలిస్టులు ఉంటారు కదా, వాళ్ళని కొట్టడం, వాళ్ళ కెమెరాలు లాక్కోవడం, ఇది మొత్తం దెందులూరు నియోజకవర్గం మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. అసలు ఇంత అరాచకం ఏంటి మన ఏరియాలో అని చెప్పి మొత్తం దెందులూరు మొత్తం ఈ రోజున వన్ సైడ్ అయిపోయింది. చింతమనేని ప్రభాకర్కి వన్ సైడ్ అయిపోయింది. దెందులూరులో వచ్చే మెజారిటీ తోటి ఏలూరు పార్లమెంటులో కూడా తెలుగుదేశం పార్టీ గెలిచే పరిస్థితి కనపడుతుంది. దెందులూరులో వచ్చే మెజారిటీ తోటి ఏలూరు మొన్నటి వరకు కూడా కొంచెం ఏలూరు అసెంబ్లీ వైసీపీ వాళ్ళు లెక్కేసుకున్నారు, ఖచ్చితంగా వస్తుందని లెక్కేసుకున్నారు. ఇప్పుడు అక్కడ వాతావరణం కంప్లీట్గా మారిపోయింది. పోలవరం మొత్తం తెలుగుదేశానికి అనుకూలంగా వచ్చింది. చింతలపూడి మాత్రం మొత్తం మొదటి నుంచి తెలుగుదేశం గెలుస్తుంది అనుకుంటున్నారు. అది అట్లాగే కంటిన్యూ అవుతున్నది. నూజివీడు, కైకలూరు, వీటిలో కూడా ఈ ఓట్ ట్రాన్స్ఫర్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి. అది వచ్చేస్తే మొత్తం ఏలూరు పార్లమెంటు కాన్స్టిట్యున్సీ కూడా, ఈ మొత్తం కూడా బాగానే ఇది ఉన్నదన్నమాట. సో ఈ విధంగా మనం అంటే ఉంగుటూరులో జనసేనకి విజయావకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్ నిన్న రాత్రి వచ్చిన సమాచారంతో పోల్చుకుంటే ఉంగుటూరులో జనసేన బాగా పుంజుకున్నది.
గతంతో పోలిస్తే బాగా పుంజుకున్నది. ఇక్కడ మొత్తం అంటే తెలుగుదేశం క్యాడరు జనసేన క్యాడరు అంతా కూడా వాళ్ళ మధ్య ఏదో కొంత చిన్న చిన్న ఉంటాయి కదా, అవన్నీ సర్దుబాటు అయిపోయినాయని చెప్పి లేటెస్ట్ రిపోర్ట్ వచ్చింది. సో దానివల్ల ఉమ్ముటూరులో కూడా జనసేనకి ప్లస్ అవుతున్నది, ప్లస్ అవుతున్నది. సో దానివల్ల ఈ మొత్తం అంటే ఏలూరు పార్లమెంటులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 7 సెగ్మెంట్ల మీద ఆశ వదులుకోవడం బెస్ట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో. వీళ్ళు ఏదో కొంత ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు కొంత ఆధిపత్య ధోరణి ప్రదర్శించాలని చెప్పి. ఏలూరు తర్వాత ఇప్పుడు మనం విజయవాడ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కీ కాన్స్టిట్యూన్సీ కింద మనం చూసుకోవచ్చు. ఎందుకంటే విజయవాడలో అన్నదమ్ముల పోటీ, కేశినేని నాని కేశినేని చిన్న ఇద్దరు సొంత అన్నదమ్ములు, వాళ్ళు పోటీ చేస్తున్నారు. మామూలుగా అయితే అంటే వైసీపీ ఎదురుగాలి, వైసీపీ గాలికి ఎదురుగాలిలో తెలుగుదేశం గెలిచింది. దాన్ని కేశినేని నాని ఏమనుకున్నాడంటే తెలుగుదేశం అన్ని చోట్ల ఓడిపోయింది, ఇక్కడ నేను గెలిచాను అంటే ఇదంతా నా బలం అనుకున్నాడు. పార్టీ అండతోటి నేను గెలిచాను అనుకుంటే ఆ నాయకుడిని ప్రజలు కూడా హర్షిస్తారు. పార్టీ లేకపోయినా నేను గెలుస్తాను అంటే ఇండిపెండెంట్గా పార్టీ అవసరం లేదు కదా, నువ్వు చాలా పెద్ద నాయకుడి కదా, ఇండిపెండెంట్గా గెలుస్తామేమో చూద్దాం అని ప్రతి ఓటరు తనకి తాను ప్రశ్నించుకుంటాడు. ఆ అహంకారాన్ని ఓటర్ భరించలేడు. పార్టీ గుర్తు మీద కదా ఓటేసేది, పార్టీ గుర్తు మీద ఓటేస్తారు. నువ్వు మంచివాడి అయితే ఇంకో 10 ఓట్లు ఎక్కువ వస్తాయి, నువ్వు దుర్మార్గుడైనా సరే పార్టీని చూసి నీకే ఓట్లు వేస్తారు. నా గొప్పతనం వల్ల గెలిచాను, అందరూ ఓడిపోయారు నేను గెలిచాను చూడు అంటే ఓటర్ ఎప్పుడైనా సరే ఏ నాయకుడి నుంచి అయినా ఆ హంబల్నెస్ కోరుకుంటాడు. పొగరుబోతు నాయకుడికి ఎప్పుడైనా గర్వభంగం తప్పదు. మన తెలంగాణ ఎన్నికల్లో మనం కేసీఆర్ ఎందుకు ఓడిపోయాడు, అభివృద్ధి చేయక ఓడిపోయాడా, అహంకార ధోరణితోటి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ఆంధ్రప్రదేశ్లో, అహంకారం. అసలు నా అంత నాయకుడు ఈ ప్రపంచంలో లేడు, చాలా పొరపాటు. ఆ అహంకారంతో ఇక్కడ కేశినేని నాని పార్టీ మారి, పార్టీ మారిన తర్వాత చాలామంది ఏమనుకున్నారంటే అమ్మో కేశినేని నానితో పాటు విజయవాడలో ఉన్న నాయకులందరూ వెళ్ళిపోతారు, తెలుగుదేశం పార్టీ ఖాళీ అయిపోతుంది అనుకున్నారు. ఆయన కూతురు తప్ప ఒక్క కార్పొరేటర్ కూడా తెలుగుదేశం నుంచి బయటకు వెళ్ళాలి. అంటే మొత్తం మీద ఇద్దరు వెళ్ళారు, మొత్తం మీద ఇద్దరు వెళ్ళారు. ఈ అక్కడికి వచ్చి కేశినేని చిన్న ఎప్పుడైతే క్యాండిడేట్ అయిపోయాడు, తెలుగుదేశం క్యాండిడేట్ అనౌన్స్ చేశారో అప్పుడే ఆయన విక్టరీ కన్ఫర్మ్ అయిపోయింది. పార్లమెంట్ సెగ్మెంట్లోకి వస్తే తిరువూరులో ఎవరు ఊహించని విధంగా కొలికిపూడి శ్రీనివాసరావుని దించారు తెలుగుదేశం అభ్యర్థిగా. ఆయన వెళ్ళటం వెళ్ళటమే అక్కడ సంచలనం సృష్టించాడు. ఆయన మామూలు మనిషి కాదు, ఐఏఎస్ అధికారులకి క్లాసులు చెప్పే వ్యక్తి, ఐఏఎస్ని తయారు చేసే ఒక ఫ్యాక్టరీకి యజమాని. అంటే ఎంత మేధావి అయి ఉంటాడు, ఆ మేధావి మీద ఇప్పుడు వైసీపీ వాళ్ళు పోరాటం చేయాలి. సో అందుకని తిరువూరు ఫస్ట్లో కొంత టైట్గా కనిపించినా కానీ కొలికిపూడి శ్రీనివాసరావు తన వాక్ చాతుర్యంతో మొత్తం ఇళ్లలోకి వెళ్ళి కూర్చొని మాట్లాడుతున్నాడు, దాంతో బాగా టర్నౌట్ అయిపోయింది. విజయవాడ వెస్ట్ బీజేపీకి ఇచ్చారు. నిన్నటి వరకు కూడా, నిన్న రాత్రి వరకు కూడా ఒక రకమైన యాంటీ వేవే అక్కడ నడిచింది విజయవాడ వెస్ట్లో. కానీ లేటెస్ట్ రిపోర్ట్ ఏంటంటే మొత్తం అక్కడ కూడా బీజేపీ వైపు టర్న్ అవుతున్నారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి కొంచెం అత్యాశకి పోయి ముస్లిం క్యాండిడేట్ని పెట్టాడు. ఆ ముస్లిం ఒక కార్పొరేటర్ని ఎమ్మెల్యేకి తీసుకొచ్చాడు.
దాంతో ఏమైంది, అతని ఆలోచన అంతా మున్సిపల్ ఎన్నికల్లాగానే కనపడుతున్నది, బ్రాడ్గా లేదు. దాంతో అక్కడ మొత్తం అంతా కూడా అర్బన్ ఓటర్ కాబట్టి వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే భారతీయ జనతా పార్టీ వేవ్ నడుస్తున్నది దేశం మొత్తం, దేశవ్యాప్తంగా. అందులో విజయవాడలో భారతీయ జనతా పార్టీ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. సో ఆ శక్తులన్నీ కలిసిపోయినాయి. దాంతో విజయవాడ వెస్ట్ ఇప్పుడు చాలా మారిపోయింది. కీన్ కాంటెస్ట్ నుంచి బీజేపీకి క్లియర్ సీట్గా మారిపోయింది విజయవాడ ఈస్ట్. విజయవాడ సెంట్రల్లో అయితే మనం చూసాం గులకరాయి దాడి జరిగింది అక్కడే. గులకరాయి దాడి జరిగిన తర్వాత వైసీపీ క్యాండిడేట్ వెల్లంపల్లి శ్రీనివాసు కంటికి అదేదో ఇది పెట్టుకొని, దూది పెట్టుకొని ప్లాస్టర్ వేసుకొని తిరిగాడు. ఎవరు చూడను కూడా చూడలేదు, ఉన్నది కూడా పోయింది, సింపతి అస్సలు జనరేట్ కాలేదు. విజయవాడ సెంట్రల్లో తెలుగుదేశం పార్టీ మెజారిటీ లెక్క పెట్టుకోవడమే మిగిలి ఉన్నది. సో మైలవరం పరిస్థితి అట్లాగే ఉంది, చాలా విపరీతమైన ప్రెషర్ ఉంది మైలవరంలో. బట్ టీడీపీకి క్లియర్ కట్ ఎడ్జి కనపడుతుంది. నందిగామ ఎస్సీ క్లియర్ కట్గా ఉంది. జగ్గేపేట కూడా మొత్తం క్లియర్ కట్ తెలుగుదేశంకి ఎడ్జి కనపడుతున్నది. అంటే విజయవాడ పార్లమెంటు కాన్స్టిట్యూన్సీలో కేశినేని చిన్న, కేశినేని శివనాథ్, అతని మంచితనం, అతని ప్రచార సరళి, అది మొత్తం అందరు క్యాండిడేట్లకి అసెంబ్లీ క్యాండిడేట్లకు కూడా అది ఉపయోగపడుతున్నది అతని మంచితనం. సో అందుకని ఇక్కడ ఏంటి అంటే మామూలుగా వైసీపీ వాళ్ళు ఏం లెక్క వేసుకుంటున్నారంటే ఒక ఓటు అటు ఒక ఓటు ఇటు అన్న పడుతుందని వాళ్ళు లెక్క వేసుకుంటున్నారు. ఈ విజయవాడ లాంటి కాన్స్టిట్యూన్సీలో సైకిల్ గుర్తు కనపడితే ముద్రేసేలాగా ఉన్నారు ప్రజలు. అంటే రెండు చోట్ల సైకిల్ ఉంటే పార్లమెంటు అసెంబ్లీలో, రెండు చోట్ల సైకిల్ గుర్తుకు వేసే పరిస్థితికి విజయవాడ వచ్చింది. సో విజయవాడలో ఎటువంటి ఇబ్బంది కనపట్టలేదు. ఇక మచిలీపట్నం పార్లమెంటు సెగ్మెంట్కి వస్తే అందులో చాలా ఇంపార్టెంట్ సెగ్మెంట్లు ఉన్నాయి, అసెంబ్లీ సెగ్మెంట్లు. గన్నవరం, మచిలీపట్నం, గుడివాడ, పెడన, అవనిగడ్డ, పెనమలూరు, పామర్రు, ఈ మొత్తం వీటిలో గన్నవరం తెలుగుదేశం స్వీప్ కొడుతున్నది, మచిలీపట్నం తెలుగుదేశం స్వీప్ కనపడుతున్నది. మీకు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే గుడివాడలో ఈసారి కొడాలి నాని బిచాణ సర్దుకోవటమే, ఓడిపోబోతున్నాడు క్లియర్ కట్గా. నిన్నటి వరకు కూడా చాలామంది చాలా సర్వేలలో ఏం చేస్తున్నారంటే కొడాలి నాని పేరు వినంగానే ఈయనేదో టఫ్ క్యాండిడేటు గెలుస్తాడని అన్న ఒక భ్రమలో వాళ్ళ అంచనాలన్నీ తప్పు అంచనాలు వేస్తున్నారు. నేను సుధాకర్ గారు నేను మీకు ఈరోజు చెప్తున్నాను, గుడివాడలో కొడాలి నానినే మైనస్, కొడాలి నానినే మైనస్ ఉంది. కొడాలి నాని అహంకారానికి మీకు ఒక విషయం చెప్తాను, అంటే వైసీపీకి ట్రెడిషనల్ ఓటు బ్యాంకు కూడా కొడాలి నానికి వేయట్లేదు. వైసీపీకి కొంత ట్రెడిషనల్ ఓటర్లు ఉన్నారు, కొంత మతపరంగా కానీ కొంత కులపరంగా కానీ, వాళ్ళు కూడా ఇతని మీద వ్యతిరేకతతో ఉన్నారు. అందువల్ల గుడివాడ ఇస్ ది, అంటే అది మొత్తం కీ కాన్స్టిట్యూన్సీ, చాలా అందరూ దాన్నే అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. తాజాగా మారిన పరిణామాలతోటి అక్కడ కొడాలి నాని గెలవటం అనేది చాలా కష్టసాధ్యంగా ఉంది. ఇంకా పెడన, అవనిగడ్డ, పెనమలూరు, పామర్రు వీటిలో స్వింగ్ అయితే కనపడుతూ ఉన్నది. మొత్తానికి మచిలీపట్నానికి ఏంటంటే పార్లమెంటు క్యాండిడేట్ మంచి, అతను మొత్తం కాన్స్టిట్యూన్సీ మొత్తం క్యాడర్ని కలుపుకొని పోయే శక్తి ఉన్నది. ఆయన ప్రభావం మొత్తం, ఆయన జనసేన మీద పోటీ చేస్తున్నా కానీ పాత వైసీపీ క్యాండిడేట్ కాబట్టి వైసీపీ ప్యాకెట్లు ఎక్కడున్నాయి అనేది క్లియర్ కట్గా తెలిసిన వ్యక్తి కాబట్టి ఆ ప్యాకెట్ల మీద వర్కౌట్ చేస్తున్నాడు. సో ఇది ఏంటి అంటే వైసీపీకి డెంట్ పడబోతున్నది, తెలుగుదేశానికి ఇది అడ్వాంటేజ్ కాబోతుంది, తెలుగుదేశం జనసేనకి. మచిలీపట్నం వరకు
జనసేన క్యాండిడేట్ పార్లమెంట్కి గెలవటమే కాకుండా అసెంబ్లీలో కూడా వీళ్ళందరినీ బయటపడేస్తున్నాడు. ఓటు ట్రాన్స్ఫర్ అనేది 100కి 100% సాధ్యమవుతున్నది మచిలీపట్నం పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో. ఇది తర్వాత మనం చాలా ఇంకొక కీలకమైన నియోజకవర్గం ఏంటంటే గుంటూరు. గుంటూరు పార్లమెంటు సెగ్మెంట్లో తాడికొండ ఎస్సీ నియోజకవర్గం ఉంది, మంగళగిరి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి ఉంది, ప్రతిపాడు ఎస్సీ కాన్స్టిట్యూన్సీ ఉంది, పొన్నూరు తెనాలి గుంటూరు ఈస్టు వెస్ట్ ఈ కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి. గుంటూరులో ఇంతకాలం ఎక్కడున్నాడో తెలియదు కానీ తెలుగుదేశం పార్టీ అసలు చాలా బలమైన వ్యక్తిని దించింది గుంటూరు పార్లమెంటుకి, పెమసాని చంద్రశేఖర్. ఈయన ఏం చేస్తున్నాడంటే ఒక్క చోట ఉండట్లే అన్ని, అసలు ఇప్పుడు మొత్తం నియోజకవర్గం అంటే పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఇప్పటికొక 2-3 సార్లు తిరిగి ఉంటాడు. విపరీతమైన ట్రెండ్ సెట్ చేసుకున్నాడు. ఆయన 150,000 మెజారిటీకి తగ్గితే నన్ను అడగండి అంటున్నాడు ఆయన. కాన్ఫిడెంట్గా అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు, 150,000 కన్నా మెజారిటీ పెరగడానికి నేను ప్రయత్నం చేస్తున్నానని చెప్పాడు. ఆయనకి ప్రజాభిప్రాయం కూడా అట్లాగే ఉంది. తాడికొండ ఎస్సీ కాన్స్టిట్యూన్సీలో లాస్ట్ టైం మనం చూసాము, తాడికొండ మంగళగిరి పత్తిపాడు ఈ పొన్నూరు తెనాలి ఈ కాన్స్టిట్యూన్సీల వరకు వైసీపీ అంటే తలుపులు వేస్తున్నారు ప్రజలు. అమరావతి ప్రభావం, ఓకే, అమరావతిని నాశనం చేసేసిన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డికి మనం ఎట్టి పరిస్థితుల్లో మనం ఓటేయకూడదు. ఆ ప్రాంతంలో ఉన్న అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎందుకు అంటే ఎంతో త్యాగం చేసి ఎవరిస్తారు సుధాకర్ గారు? సొంత భూమిని నువ్వేదో రాజధాని కడతా, నేను అది చేస్తా ఇది చేస్తా అంటే ఇచ్చేస్తారా? అట్లా ఇచ్చిన వాళ్ళ త్యాగాన్ని గుర్తించకపోగా వాళ్ళని అవహేళన చేసి వాళ్ళని అవమానించి ఇదంతా చేసినందుకు ఇప్పుడు అక్కడ వైసీపీ శిక్ష అనుభవిస్తున్నది. తాడికొండ క్లియర్ కట్ తెలుగుదేశం గెలుస్తున్నది. మంగళగిరిలో నారా లోకేష్ మెజారిటీ ఎంత అనే దాని మీద ఇప్పుడు పందాలు జరుగుతున్నాయి. గెలుపు పక్క 50,000 మెజారిటీ దాటుతుందా దాటదా అనే దాని మీద ఇప్పుడు పందాలు కాసుకుంటున్నారు. చాలామంది పందెం ఆ విధంగా చేస్తున్నారు. పత్తిపాడు వేసీలో క్లియర్ కట్గా తెలుగుదేశం పార్టీ క్యాండిడేటు గెలవబోతున్నారు. తర్వాత పొన్నూరు క్లియర్ కట్ ఎడ్జ్ ఉన్నది. తెనాలిలో టైట్ ఫైట్ అంటున్నారు, కానీ తెనాలి కొంత అంటే ఓటు ట్రాన్స్ఫర్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి, అంటే తెలుగుదేశం జనసేన మధ్యలో ఓటు ట్రాన్స్ఫర్ ఇష్యూస్ ఉన్నాయి. అవి నేను అనుకోవటం ఈ లాస్ట్ 1 or 2 డేస్లో సెట్ అవుతాయి. సెట్ అయితే ఇక్కడ నుంచి నాదెల మనోహర్ కూడా గెలవటానికి అవకాశం అయితే కనపడుతున్నది. గుంటూరు ఈస్ట్ వెస్ట్ నిన్నటి వరకు ఏంటంటే వైసీపీ చాలా ఆశలు పెట్టుకుంది, వీళ్ళకి మొత్తం డేటా అంతా ఇచ్చేసి వాలంటీర్ల దగ్గర నుంచి సేకరించిన డేటా అంతా ఈ క్యాండిడేట్లకు ఇచ్చేసి అందరికీ మొత్తం గిఫ్ట్లు అవన్నీ కూడా పంపిణీ చేశారు. ఇంత చేసిన తర్వాత కూడా వైసీపీ వాళ్ళు వేసుకున్నారు గుంటూరు ఈస్ట్ వెస్ట్లో మనమే గెలుస్తామని లెక్కేసుకున్నారు. గుంటూరు వెస్ట్ వైసీపీ అంత గాలిలో కూడా తెలుగుదేశం గెలిచిన సీట్ అది, మద్దాలగిరికి గెలిచాడు. అక్కడ మద్దాలగిరిని తప్పించేసి మద్దాలగిరి కమ్యూనిటీని అవమానించాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళందరూ దే ఆర్ వెయిటింగ్, టైం కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు టైం వచ్చిందని వాళ్ళు భావిస్తున్నారు. విడుదల రజనీ పోటీ చేస్తుంది. అందుకని ఇప్పుడు గుంటూరు ఈస్ట్ వెస్ట్లో కూడా బాగా స్వింగ్ బాగా కనపడుతున్నది, తెలుగుదేశానికి అనుకూలంగా మారిపోయింది. గుంటూరు దీని మొత్తానికి కారణం ఏంటంటే గుంటూరు తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అభ్యర్థి ఆయన ప్రభావం దీని మీద ఎక్కువ పడుతూ ఉన్నది.
దానికి తోడు ఇక్కడ క్యాండిడేట్లు కూడా మంచి వాళ్ళే, పెట్టిన వాళ్ళందరూ కూడా. ఇప్పుడు ప్రతిపాడు ఎస్సీ కాన్స్టిట్యూన్సీలో మాజీ ఐఏఎస్ అధికారి, మరి అంత చదువుకున్న వ్యక్తి, అంత ప్రజలకు సేవ చేసిన వ్యక్తి, ఆయన తెలుగుదేశం క్యాండిడేట్గా ఉన్నాడు అంటే ఇంకా వేరే వాళ్ళు ఎందుకు ఆలోచిస్తారు, వేరే విధంగా ఎందుకు ఆలోచిస్తారు? ఈ తరహాలో ఉన్నది. ఇది మొత్తం కూడా తెలుగుదేశం విన్నింగ్ ఎడ్జ్కి వచ్చేసింది గుంటూరు పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో. నరసరావుపేట పార్లమెంటు కాన్స్టిట్యూన్సీకి వస్తే, నరసరావుపేట పార్లమెంటు కాన్స్టిట్యూన్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఆశలు పెట్టుకున్నది, కానీ పాపం వాళ్ళకి అసలు పార్లమెంటు క్యాండిడేట్ సెలక్షన్లోనే పప్పులు కాలేశారు. ఎక్కడో నెల్లూరుకి చెందిన వ్యక్తిని తీసుకొచ్చి నరసరావుపేట పార్లమెంటుకి పెట్టారు. నరసరావుపేట పార్లమెంట్ అంటే మొత్తం అదంతా కూడా పల్నాడు జిల్లా. పల్నాడు ప్రజలు ఆవేదనతో రగిలిపోతున్నారు. ఇప్పుడు మీరు వెళ్ళి చూడండి సుధాకర్ గారు, పల్నాడు జిల్లాలో ఈ రోజుకి తాగునీరు లేక అల్లాడుతున్న గ్రామాల సంఖ్య చూస్తే మన కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి. గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఏం చేశారు అంటే, ఈ సీజన్ వస్తున్నది, మే వస్తున్నది అంటే ఏప్రిల్ నుంచే ట్యాంకర్లు రెడీ చేసి పెట్టేవాళ్ళు, నీరు కోసం పంట కాలువల్ని సజీవంగా ఉంచేవాళ్ళు. నీళ్లు పంటలకు వాడనిచ్చేవాళ్ళు కాదు, కాలువలు పారేవి. ఆ విధంగా ప్లాన్ చేసేవాళ్ళు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో ఈ తరహా ప్లానింగ్ లేకపోవటం వల్ల సాగునీరు పక్కన పెట్టండి, తాగేందుకు నీళ్లు లేని పరిస్థితుల్లోకి పల్నాడు ప్రాంతం అంతా మళ్ళీ వచ్చి ఉన్నది. అక్కడ వరకపుడిసెల ప్రాజెక్టు తీసుకురావాల్సిన ఇది ఉంది. దానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొత్తం దానికి ఫౌండేషన్ స్టోన్ వేసి దానికి ఫండ్స్ అలకేట్ అంతా చేసిన తర్వాత ఫారెస్ట్ క్లియరెన్స్ దగ్గర జాప్యం జరిగింది. ఆల్టర్నేట్ ఫారెస్ట్ చూపించు, ల్యాండ్ చూపించమన్నారు. అక్కడ కొంచెం జాప్యం జరిగింది. జాప్యం జరిగిన తర్వాత గవర్నమెంట్ మారింది. జగన్మోహన్ రెడ్డి మొన్న వెళ్ళి ఆ వరకపూడిసెల ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసి మీకోసం నేను ఈ ప్రాజెక్టు తెచ్చాను అంటే ప్రజలు నవ్వుకున్నారు. ఈ ప్రాజెక్టు తెచ్చింది చంద్రబాబు నాయుడు, నువ్వు వచ్చి ఇప్పుడు శంకుస్థాపన చేస్తున్నావు అని ప్రజలు నవ్వుకున్నారు. అది కూడా నీళ్ళు ఇవ్వడానికి ఇంకో 5 ఏళ్ళు 10 ఏళ్ళు పట్టుద్దంట. జగన్మోహన్ రెడ్డి ఉంటే 15 ఏళ్ళు పడుతుంది. ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉన్నది అంటే, చంద్రబాబు నాయుడిని గెలిపించుకుంటే మనకి ఒరికపూడి సెల ప్రాజెక్టు వచ్చేస్తుంది, 5 ఏళ్ళు కూడా పట్టదు. మీకు పోలవరాన్నే 3 ఇయర్స్లో 74.5% పూర్తి చేశారు కాబట్టి, ఒరికపూడి సెలని దాన్ని ప్రాజెక్టుని పూర్తి చేయడానికి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తికి అయితే 3 ఇయర్స్ సరిపోతుంది. అంత ఎందుకు అంటే, అక్కడ ఆ ప్రాంత ప్రజల్ని ఒక్కసారి వాళ్ళ బాధల్ని చూస్తే ఇంకా అక్కడే కుర్చీ వేసి కూర్చొని ఆ ప్రాజెక్టు పని పూర్తి చేయిస్తారు. ఆ కమిట్మెంట్ తెలుగుదేశం ఇచ్చిన తర్వాత నుంచి నరసరావుపేట పార్లమెంటు మొత్తం మారిపోయింది. పెదకూరపాడు తెలుగుదేశం ఎడ్జ్ ఉంది, చిలకలూరుపేట తెలుగుదేశం స్వీప్ ఉన్నది, నరసరావుపేట ఒక్కటి వైసీపీ వాళ్ళందరూ అనుకుంటున్నారు అక్కడ మేము గెలుస్తామని చెప్పి అనుకుంటూ ఉన్నారు. కానీ అక్కడ నా లెక్క ప్రకారం నరసరావుపేటలో కీన్ కాంటెస్ట్ ఉంది, కొంచెం తెలుగుదేశానికి ఎడ్జ్ ఉంది. ఇప్పుడు లేటెస్ట్ రిపోర్టు తెలుగుదేశానికి ఎడ్జ్లోకి వచ్చింది. సత్తెనపల్లి మొత్తం తెలుగుదేశం స్వీపు, వినుకొండ తెలుగుదేశం స్వీపు, గురజాల తెలుగుదేశం స్వీపు, మాచర్ల నియోజకవర్గంలో నిన్న మొన్నటి వరకు కొంచెం కీన్ కాంటెస్ట్ ఉన్నది, నువ్వో నేనా అన్న పోటీ ఉంది. 2 రోజుల నుంచి మీకు అక్కడ గ్రామాల్లో మామూలుగా మాచర్ల నియోజకవర్గంలో
బ్రహ్మానందరెడ్డి, జోలకంటి బ్రహ్మానందరెడ్డి నామినేషన్ వేయటానికి వెళ్ళినప్పుడు ఆయన పెద్ద ఆర్థికంగా అంత స్థితిమంతుడు కాదు. ఆయనేమి ట్రాక్టర్లు పెట్టలేదు, బస్సులు పెట్టలేదు, ఏమి పెట్టకపోయినా కానీ 100,000 మంది జనం వచ్చారు. ఆయన నామినేషన్ వేస్తున్నాడని తెలుసుకొని వచ్చిన వాళ్ళకి ఆయన భోజనాలు పెట్టాడు అంతే. 100,000 మంది జనం నామినేషన్కి సెలబ్రేట్ చేసుకుందామని వచ్చారు అంటే ఆ రోజు నుంచి క్రమక్రమంగా మారుతూ వచ్చింది. మారుతూ వచ్చి మాచర్లలో అసలు మేము పిన్నెల్లి బ్రదర్స్ అంటే మాకు తిరుగులేదు అనుకొని జగన్మోహన్ రెడ్డి పిన్నెల్లి బ్రదర్స్కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసాడు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని. వాళ్ళు ఏం చేశారో మనం చూసాం. మద్దతులు సంఖ్య చెబితే మనం సిగ్గుపడాలి. అటువంటి అంత తీవ్ర స్థాయిలో వాళ్ళు విపరీతమైన జులుం ప్రదర్శించారు. ఇప్పుడు మొత్తం మాచర్ల కాన్షియన్సీ కూడా క్లీన్ ఫైట్ నుంచి తెలుగుదేశం ఎడ్జిలోకి వచ్చేసింది. కాబట్టి మీకు ఒక్క నరసరావుపేట కూడా మారింది. నాకు వచ్చిన లెక్కల ఇన్పుట్ ప్రకారం నరసరావుపేట కూడా మారింది. నరసరావుపేట పార్లమెంటు సెగ్మెంట్లో వైసీపీ దుకాణం బంద్ చేసుకోవటమే, దాదాపుగా ఇంకా మెజారిటీ అంతనే చూసుకోవాలి. బాపట్ల నియోజకవర్గానికి వస్తే బాపట్లలో చాలా చాలా అంచనాలు వేసుకున్నది వైసీపీ, కానీ ఇక్కడ మొత్తం పరిస్థితి చూస్తే చాలా మొత్తం అన్ని చోట్ల వేమూరులో వేరే క్యాండిడేట్ని తెచ్చిపెట్టింది వైసీపీ. అక్కడ మొత్తం పోతున్నది. అక్కడ బాపట్ల నిన్న మొన్నటి వరకు క్లీన్ కంటెస్ట్ ఉంది, అది తెలుగుదేశం ఇప్పుడు స్వీప్ కొడుతున్నది. రేపల్లె అతనికి చాలా మంచి పేరు ఉన్నది, వైసీపీ చేసిన దారుణాలు వాటన్నిటినీ కూడా ప్రతిఘటించి పోరాడిన వ్యక్తి అనగాని సత్యప్రసాద్. పర్చూరు టీడీపీకి ఎడ్జ్ ఉంది, అద్దంకి ఎడ్జ్ ఉంది. చీరాల్లో నిన్న మొన్నటి వరకు కొంచెం క్లీన్ కాంటెస్ట్ ఉంది, అది ఇప్పుడు క్లియర్ కట్ తెలుగుదేశం వైపు చీరాల ఎడ్జ్ వచ్చేసింది. మొత్తం చీరాల్లో ఏంటి అంటే కొంత పల్లెకారులు కొంచెం తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఉన్నారు. గత ఎన్నికల్లో పల్లెకారులు వైసీపీకి చేశారు, ఈసారి పల్లెకారులు అందరూ కూడా, అంటే పల్లెకారులు అంటే మత్స్యకారులు, వాళ్ళందరూ కూడా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ వైపు వెళ్ళిపోయారు. సో ఇది జరుగుతున్నది. యాదవులు పద్మశాలీలు మేజర్ కమ్యూనిటీ అక్కడ, వాళ్ళు తెలుగుదేశం పార్టీ వైపు కంప్లీట్గా మొగ్గు చూపి ఉన్నారు. సో ఇక్కడ కరణం బలరాము తన వారసుణ్ణి నిలబెట్టుకొని గెలిపించుకొని ఏదో మంత్రిని చేసుకోవాలని పాపం చాలా కలలుగా అన్నాడు. కానీ చీరాల్లో మరి నిన్న మొన్నటి వరకు క్లీన్ కంటెస్ట్ చేసుకున్నారు, ఇప్పుడు చూస్తే తెలుగుదేశంకి కంప్లీట్ ఎడ్జి కనపడుతున్నది. బాపట్ల పార్లమెంటు సెగ్మెంట్లో వైసీపీకి ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం కనపడలేదు. ఇంకొక కీ కాన్స్టిట్యూన్సీ ఒంగోలు అండి. అసలు ఒంగోలు కాన్స్టిట్యూన్సీ గురించి మనం చెప్పాలంటే చాలా దానికి చాలా చరిత్ర ఉంది, కథ ఉంది. ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇంపార్టెంట్ నాయకులందరూ ఒంగోలులోనే ఉన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి, వైవి సుబ్బారెడ్డి. వైవి సుబ్బారెడ్డి అంటే మీకు తెలుసు కదా, జగన్మోహన్ రెడ్డి బాబాయ్. బాలినేని శ్రీనివాసరెడ్డి అంటే తెలుసు కదా, జగన్మోహన్ రెడ్డి మేనమామ. మరి ఇంత పెద్ద పెద్ద అరివీర భయంకరులైన నాయకులు ఉన్న ఒంగోలులో ఎర్రగొండపాలెం, దర్శి, ఒంగోలు, కొండెపి, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, ఎక్కడా కూడా వైసీపీ కనపడే పరిస్థితి లేదు. మొత్తం టోటల్గా నిన్న మొన్నటి వరకు ఎర్రగొండపాలెం, దర్శిలో వైసీపీ గెలుస్తుంది అనుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే తీవ్రమైన వ్యతిరేకత కనపడుతూ ఉన్నది. వైసీపీ ఈ ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎక్కడా గెలిచే పరిస్థితి కనపట్టలేదు.
మొత్తం అసలు గిద్దలూరు మార్కాపురం కనిగిరి బెల్ట్ బెల్ట్ మొత్తం కూడా తెలుగుదేశం స్వింగ్ కనపడుతుంది. మనం ఇంకొక ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ నియోజకవర్గం అంటే నెల్లూరు. నెల్లూరు నియోజకవర్గం అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరు పోటీ చేస్తున్నారో చెబితే ఆ నియోజకవర్గం ఫలితాన్ని ముందరే చెప్పేయచ్చు. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మొట్టమొదటిసారి పోటీ చేస్తున్నాడు. అసలు పబ్లిక్ అంటే ఏంది, పబ్లిక్ మీటింగ్ ఎట పెట్టాలి అని నేర్చుకొని తెలుసుకొని పోటీ చేస్తున్న వ్యక్తి అక్కడ విజయసాయిరెడ్డి. విజయసాయిరెడ్డికి టన్నులు టన్నులు ఆస్తి ఉంది తప్ప, డబ్బులున్నాయి, కంపెనీలు ఉన్నాయి, ఇవన్నీ తప్ప పేద ప్రజల ఆవేదన ఎట తెలుస్తుంది? అందులో ఎప్పుడు ప్రజలతో కలిసినవాడు కాదు కదా. ప్రజలతోటి కలిసినవాడు కాదు, రాజకీయంగా ఎటువంటి పునాది లేదు. నెల్లూరు మొత్తం కూడా మీరు తెలుగుదేశం పార్టీ ఇంత స్వింగ్ రావడానికి కారణం నెల్లూరులో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులతోటే అసలు ఈ రాష్ట్రంలో పరిస్థితి మొత్తం మారిపోయింది. ఆనం రామనారాయణ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, చంద్రశేఖర్ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళ ముగ్గురిని టార్గెట్ చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ ముగ్గురు పెద్ద మనుషులు కదా, పెద్ద మనుషుల్ని టార్గెట్ చేస్తే నువ్వేమైనా చిల్లర మనుషుల్ని ఎంకరేజ్ చేస్తావా? అది చేశాడు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి చేసిన పొరపాటు ఈ రోజున నెల్లూరులో వైసీపీ వాషౌట్ అయిపోవటానికి ప్రధాన కారణంగా కనపడుతున్నది. కంచుకోట అటువంటి నెల్లూరు మొత్తం ఇదైపోయింది. కందుకూరు కొంత వైసీపీకి ఎడ్జి కనపడింది నిన్న మొన్నటి వరకు, ఇప్పుడు ఆ ఎడ్జి కూడా లేదు. కావలి క్లియర్ కట్ తెలుగుదేశం, ఆత్మకూరు క్లియర్ కట్ తెలుగుదేశం, కోవూరు తెలుగుదేశం, నెల్లూరు సిటీ తెలుగుదేశం, నెల్లూరు రూరల్ తెలుగుదేశం, ఉదయగిరి తెలుగుదేశం. ఈ మొత్తం అంటే ఈ కాన్సెన్సులు నేను మీకు చెప్పింది. ఒకటి కందుకూరు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వస్తుంది. అక్కడ ఏంటి అంటే తెలుగుదేశానికి కొన్ని కొన్ని అడ్డంకులు ఉన్నాయి, చిన్న చిన్న అడ్డంకులు ఉన్నాయి, అవి తొలగించుకుంటున్నారు. వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు లీడర్లతోటి వాళ్ళు నిరంతరం చర్చలో ఉన్నారు. దాంతో కందుకూరులో చాలా అసలు స్ట్రాంగ్గా ఉన్నాము అనుకున్నది వైసీపీ నిన్న మొన్నటి వరకు. ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్లో దాని మీద కూడా మారిపోయి ఉన్నది. సో కందుకూరులో కూడా వైసీపీ ప్రభావం చూపించే అవకాశం లేదు. తిరుపతి పార్లమెంటుకు వస్తే మనం తిరుపతి పార్లమెంటు చాలా కీలకమైన నియోజకవర్గం. మనం చూసాం అంతకుముందు తిరుపతి పార్లమెంటుకి ఉప ఎన్నిక జరిగింది. వైసీపీ గెలిచిన తర్వాత ఆయన కరోనా వల్ల చనిపోయాడు. చనిపోతే అక్కడ బై ఎలక్షన్ జరిగింది. బై ఎలక్షన్లో బెంగళూరు నుంచి చెన్నై నుంచి బస్సుల్లో దొంగ ఓటర్లని తెప్పించి ఓట్లు వేయించారు వైసీపీ వాళ్ళు. దొంగ ఓటర్ కార్డులు ఎట్లా వచ్చినాయి అంటే ఒక ఐఏఎస్ అధికారిని పట్టుకొని ఆ ఐఏఎస్ అధికారి మీద ప్రెషర్ తీసుకొచ్చి ఆయన కంప్యూటరు పాస్వర్డ్ అవన్నీ తీసుకొని ఓటర్ల జాబితాలో ఉన్న ఆ ఎపిక్ నెంబర్లు అవన్నీ కూడా తీసుకొని అందులో ఫోటో మార్చి నా ఓటు అనుకోండి మీ ఫోటో పెట్టి ప్రింటౌట్ తీసుకొని ఓటేయటం. ఈ తరహాలో గెలిచింది వైసీపీ కేసింగా. అంటే అధికారంలోకి వచ్చిన కొత్తలోనే జగన్మోహన్ రెడ్డి ఎటువంటి వాడో పూర్తిగా అర్థం చేసుకున్న నియోజకవర్గం తిరుపతి పార్లమెంట్. ఈ తిరుపతి పార్లమెంటులో తిరుపతిలో ఇప్పుడు తిరుపతి అసెంబ్లీలో జనసేన పోటీ చేస్తున్నది. సర్వేపల్లి, సూళ్ళూరుపేట, వెంకటగిరి, గూడూరు, శ్రీకాళహస్తి, సచివేడు ఈ కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి. తిరుపతి ఒకటి జనసేన పోటీ చేస్తున్నది. మిగిలిన చోట్ల అన్నీ కూడా నిన్న మొన్నటి వరకు సర్వేపల్లిలో వైసీపీ వాళ్ళు లెక్కేసుకున్నారు.
అయ్యా మేము ఎట్లా గెలుస్తామని. ఇప్పుడు పరిస్థితి ఎట్లా వచ్చింది అంటే సర్వేపల్లిలో వైసీపీకి డిపాజిట్లు వస్తాయా అనే పరిస్థితుల్లోకి వచ్చినది. సర్వేపల్లి ఒక్కటే డౌట్ డౌట్గా చెప్పారు ఇంతకాలం, అన్ని అన్ని సర్వేల్లో కూడా అదే వచ్చింది. ఇప్పుడు లేటెస్ట్ ఏంటి అంటే సర్వేపల్లిలో వైసీపీకి డిపాజిట్ వచ్చే పరిస్థితి లేదు అనేది జరుగుతున్నది. వెంకటగిరిలో తెలుగుదేశం వైజ్గా క్యాండిడేట్ని మార్చి స్టెబిలైజ్ చేసుకున్నది. స్టెబిలైజ్ చేసుకొని ఒక అంటే చంద్రబాబు నాయుడు సీజన్డ్ పాలిటీషియన్ కదా, సో అందుకని ఆయన చూసుకున్నాడు, ఆయన పరిస్థితులను చూసుకొని వెంకటగిరిలో క్యాండిడేట్ని మార్చుకోవడంతో అక్కడ ఇదైపోయింది. కాళహస్తిలో మొదటి నుంచి ఇక్కడ తెలుగుదేశానికి స్వింగ్ కనపడుతూనే ఉంది. కాళహస్తి ఏంటి అంటే అతను ఆ వైసీపీ క్యాండిడేటు బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఎవరైతే ఉన్నాడో అతని హై హ్యాండెడ్నెస్, అసలు చాలా విపరీతమైన దీంతో రకరకాల పనులు చేశాడు అక్కడ. అదంతా కూడా ఈ రోజున పార్టీకి వ్యతిరేకంగా జరిగిపోయింది. ఇప్పుడు కాళహస్తిలో తెలుగుదేశం క్యాండిడేటు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కొడుకు సుధీర్ రెడ్డి. ఎంత ఇది అంటే చంద్రబాబు నాయుడు అక్కడ పబ్లిక్ మీటింగ్లో కూడా చెప్పాడు, నాకు అత్యంత సన్నిహితుడు నా ఫ్రెండు గోపాలకృష్ణారెడ్డి కొడుకుని మీకు అప్పగిస్తున్నాను, మీరు గెలిపించుకోవాల్సిన బాధ్యత మీది అంటే ఆ రోజు నుంచి మొత్తం తెలుగుదేశం కార్యకర్తలు ఎవరు కూడా నిద్రాహారాలు మానేసి పనిచేశారు, చేస్తున్నారు. ఇంకా ఇది విపరీతమైన స్వింగ్ ఇక్కడ కనపడుతూ ఉన్నది. మొత్తం సూళ్ళూరుపేట ఎస్సీ కాన్స్టిట్యూన్సీ మీద ఒక్కదాని మీదే ఇప్పుడు వైసీపీకి ఒక హోప్ ఉన్నది. మిగిలినవన్నీ కూడా మొత్తం తెలుగుదేశం క్లీన్ స్వీప్ కనపడుతూ ఉన్నది. చిత్తూరు కాన్స్టిట్యూన్సీ చూస్తే ఇది కూడా చాలా కీ కాన్స్టిట్యూన్సీ. ఇందులో నిన్న మొన్నటి వరకు చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటే ఆ ఒక ఆయనకి ఆయన నేనే అసలు విష్ణుమూర్తి అని అన్నట్టు చెప్పుకున్నాడు. ఇప్పుడు ఆయన ఒంగోలు పార్లమెంట్కి వెళ్ళిపోయి ఆయన కొడుకుని పెట్టాడు ఇక్కడ. మొత్తం కంప్లీట్గా చంద్రగిరి మొత్తం కూడా మారిపోయి ఉన్నది. తెలుగుదేశం పార్టీకి షూర్ సీటుగా మారిపోయింది. నగరిలో మనం చూసాం రోజాకి డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి కనపట్టలేదు. గంగాధర్ నెల్లూరులో నిన్న మొన్నటి వరకు కొంత వైసీపీ ఫేవర్గా ఉంది, బట్ ఇప్పుడు అక్కడ తెలుగుదేశం పార్టీ బాగా పుంజుకున్నది. చిత్తూరు తెలుగుదేశం క్లియర్ కట్ మెజారిటీతో గెలవబోతున్నది. పూతల పట్టు తెలుగుదేశం పార్టీకి విన్నింగ్ ఎడ్జ్ కనపడుతున్నది. పలమనేరు ఇంకా కుప్పం గురించి అయితే మనం చెప్పక్కర్లేదు, మెజారిటీ లెక్కేసుకునే పరిస్థితి ఉంది. సో అందువల్ల ఇదంతా కూడా చిత్తూరు పార్లమెంటు మీద ప్రభావం చూపిస్తుంది. ఇంకొకటి నెక్స్ట్ రాజంపేట పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ. రాజంపేటలో బీజేపీ క్యాండిడేటు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తున్నాడు. ఎక్స్ సీఎం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఆఖరి ముఖ్యమంత్రి. రాజంపేట పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో రాజంపేట, కోడూరు ఎస్సీ, రాయచోటి, తమ్మళ్ళపల్లి, పీలేరు, మదనపల్లి, పొంగనూరు ఉంది. ఈ మొత్తం ఇందులో పొంగనూరు ఒకటే సేఫ్ సీటు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అక్కడ మొత్తం ఎలక్షన్ డిక్లేర్ అయిన దగ్గర నుంచి దాష్టికాలు, నిన్న మొన్న ఒక బీసీ లీడర్ని అయితే వెంటాడి 3 కిలోమీటర్లు తరిమి కొట్టారు. అంటే అంత దారుణాలు జరుగుతున్నాయి పొంగనూరులో. మరి మామూలుగా అయితే తటస్థులందరూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా మారిపోయి ఉన్నారు. తెలుగుదేశం వాళ్ళైతే ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. రిజల్ట్ ఎట్లా వస్తుందో చెప్పలేం కానీ వాళ్ళ ఆధిపత్యాన్ని పోలీసుల ద్వారా ప్రదర్శించారు ఇంతకాలం. ఇప్పుడు కొంత పరిస్థితులు మారుతూ ఉన్నాయి. ఏముంది సుధాకర్ గారు, వేవు కొడితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లేదు, చిన్నరెడ్డి రామచంద్రారెడ్డి లేరు, అందరు కొట్టుకుపోతారు. ఆ తరహా ఉంది. రాజంపేట చాలా మెరుగుపడింది తెలుగుదేశం. కోడూరు, రాయచోటి,
రాయచోటి కొంత అక్కడ కొంత వైసీపీకి కొంత అనుకూలంగా ఉంది, తమ్మలపల్లి తెలుగుదేశం క్లియర్ కట్ ఎడ్జ్ ఉంది, పీలేరు తెలుగుదేశం ఉంది, మదనపల్లి తెలుగుదేశం ఉంది, పుంగనూరులో కొంత కొంత పరిస్థితి కనుక మారితే కొంత అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధిపత్య ధోరణిని కొంచెం పోలీసులు స్ట్రిక్ట్గా ఉండగలిగితే మొత్తం ఇక్కడ సిచ్యుయేషన్ మొత్తం మారిపోతుంది. కడప కడప నియోజకవర్గానికి కడప పార్లమెంటుకి వస్తే కడప పార్లమెంటులో వైఎస్ షర్మిల పెడుతున్న మంటలకి వైసీపీ మొత్తం శలభాల్లాగా కాలిపోతున్నది. మొత్తం అవినాష్ రెడ్డి మొత్తం టోటల్ థర్డ్ ప్లేస్లో ఉండబోతున్నాడు. ఫైట్ బిట్వీన్ షర్మిల అండ్ తెలుగుదేశం ఈ విధంగా మారిపోయింది. దీని ప్రభావం ఇప్పటి వరకు స్ట్రాంగ్గా ఉన్న బద్వేలు, జమ్మలమడుగు, కమలాపురం, పొద్దుటూరు మీద పడుతున్నది. ఈ నాలుగు కాన్స్టిట్యూన్సీల్లో వైసీపీ స్ట్రాంగ్గా ఉన్నది, ఇప్పుడు వాటి మీద పడుతూ ఉన్నది. మొత్తం జమ్మలమడుగు కొంత బీజేపీ కనుక బాగా స్ట్రాంగ్గా వాళ్ళు పనిచేసుకుంటే బయటపడే అవకాశం కనపడుతున్నది. కడప అసెంబ్లీ సెగ్మెంట్లో అయితే ఈ రోజున్న పరిస్థితిని బట్టి తెలుగుదేశం గెలవబోతున్నది కడప అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ గెలవబోతున్నది. కమలాపురం కొంత టఫ్గా ఉన్నది, పొద్దుటూరు కొంత ఇప్పుడిప్పుడే కొంచెం మారుతూ ఉన్నది, బట్ ఇంకా కొంత శ్రమ పడాల్సి ఉంటుంది. ఇంకా మైదుకూరు పులివెందుల విషయానికి వస్తే పులివెందుల్లో తెలుగుదేశం క్యాండిడేట్ బీటెక్ రవికి విపరీతమైన స్పందన వస్తూ ఉన్నది, చాలా మంచి స్పందన వస్తున్నది. ఎప్పుడూ లేనిది పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి భార్య భారతీరెడ్డి వెళ్తే ప్రజలు ప్రశ్నించటం మొదలుపెట్టారు, తిరుగుబాటు చేయటం మొదలుపెట్టారు. మా పాస్ పుస్తకాల మీద నీ మొగుడు ఫోటో ఏంటి అని అడుగుతున్నారు, మహిళలు తిరుగుబాటు చేస్తున్నారు. ఈ పరిస్థితులన్నీ చూస్తే మీరు అన్ని నియోజకవర్గాలతో పోలిస్తే పులివెందుల్లోనే టఫ్గా ఉన్నది ఫైట్ చాలా టఫ్గా ఉన్నది. అందుకనే జగన్మోహన్ రెడ్డి బెంబేలెత్తిపోతున్నాడు. నంద్యాల పార్లమెంటు నియోజకవర్గానికి వస్తే ఆళ్లగడ్డ, శ్రీశైలం, నందికొట్కూరు, నంద్యాల అసెంబ్లీ, బనగానపల్లి, డోను, పాణ్యం ఈ కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి. వీటిలో ఆళ్లగడ్డ, శ్రీశైలంలో తెలుగుదేశం క్లియర్ కట్ ఎడ్జ్ ఉన్నది. నందికొట్కూరు నిన్న మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంత అనుకూలంగా ఉన్నా కానీ మొత్తం ఇప్పుడు మారిపోయింది. నంద్యాల తెలుగుదేశం, బనగానపల్లి తెలుగుదేశం, డోన్లో కొంత కీన్ కాంటెస్ట్ ఉన్నది, పాణ్యంలో కొంత కీన్ కాంటెస్ట్ ఉంది, వీటిలో కొంత వైసీపీకి ఎడ్జి కనపడుతూ ఉన్నది. తెలుగుదేశానికి ఏంటి అంటే అక్కడ కొంత స్థానిక నాయకత్వం వీళ్ళందరి కొంత లోపం ఉన్నది. ఈ లోపం కారణంగా కొంత తెలుగుదేశం వెనకబడ్డట్టుగా కనపడుతూ ఉన్నది. కానీ ఓవరాల్గా చూస్తే మీకు నంద్యాల, బనగానపల్లి ఇవి మొత్తం క్లీన్ స్వీప్ కొడుతూ ఉన్నాయి. సో అందుకని ఆళ్ళగడ్డ, శ్రీశైలం కూడా టీడీపీ గెలిచే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఈ అంచనాలు ఇంకా కొంచెం మారే అవకాశం ఇది అయితే కనపడుతున్నది. పార్లమెంటు టీడీపీ గెలుచుకుంటుంటారా? పార్లమెంటు టీడీపీ గెలవటానికి అవకాశం ఉంది. అది ఇవి అసెంబ్లీలు బయటపడతారు, అసెంబ్లీలో కొన్ని టగ్ ఆఫర్ ఫైట్ మీకు చెప్పాను. డోను, పాణ్యం లాంటివి రెండు మూడు, డోను, పాణ్యం లాంటివి ఓ రెండు కాన్స్టిట్యూన్సీల్లో ఇంకా కొంత ఎక్కువ శ్రమ పడాల్సి ఉంటుంది. ఈ మొత్తం ఇది కూడా అక్కడ కొన్ని చోట్ల ఏంటంటే బీజేపీ క్యాడర్ ఉంది, బీజేపీకి క్యాడరు బాగా డెవలప్ చేసుకొని ఉన్నారు. తెలుగుదేశం క్యాండిడేట్లు ఏంటంటే ఆ బీజేపీ క్యాడర్ తోటి కలవట్లేదు. ఇది ఇక్కడ ప్రధానంగా ఒక ప్రాబ్లం. ఈ ప్రాబ్లమ్ని కనుక తెలుగుదేశం బీజేపీ సెటరేట్ చేసుకుంటే మొత్తం ఓవరాల్గా కాన్స్టిట్యూన్సీ మొత్తం ప్రభావం కనపడుతుంది, అన్ని కాన్స్టిట్యూన్సీల్లో ప్రభావం కనపడుతుంది.
ఇప్పుడు కర్నూలు పార్లమెంటుకి వస్తే కర్నూలు అసెంబ్లీ, కోడుమూరు, ఎమ్మిగనూరు మంత్రాలయం ఇవి కొంచెం వైసీపీకి కొంచెం ఊపిరి పీల్చుకోవటానికి అవకాశం కనపడుతున్నది. కానీ కర్నూలులో పరిస్థితి కంప్లీట్గా మారిపోయి ఉన్నది, తెలుగుదేశానికి ఎడ్జి కనపడుతుంది. కర్నూలులో ఏమనుకున్నారంటే ముస్లింలు తెలుగుదేశానికి ఓటేయ్యరు అని వాళ్ళు చాలా ఇదిగా దర్పంగా ప్రదర్శించారు. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే కర్నూలు టౌన్లో ఉన్న ముస్లింలు అందరూ కూడా వాళ్ళు తెలుగుదేశం వైపు తిరిగిపోవటంతో వాళ్ళు ఏదో బీజేపీతో కలిశారు కదా, మాకు కాకపోతే ఎవరికి ఓటేస్తారు అని వైసీపీ చాలా తీవ్ర నిర్లక్ష్యం చూపించింది. దాంతో ఇప్పుడు అంతా కూడా తెలుగుదేశానికి ప్లస్ అయిపోయింది. కోడుమూరు సెగ్మెంట్ కూడా మారిపోయింది. ఎమ్మిగనూరు మొత్తం అనూహ్యంగా మీకు అనూహ్యమైన ఫలితాలు వస్తాయి. ఎమ్మిగనూరులో తెలుగుదేశం పార్టీకి ఎడ్జి కనపడుతుంది. మంత్రాలయం ఒక్కటి వైసీపీకి ఇప్పటికీ అనుకూలంగానే కనపడుతున్నది. ఆదోనిలో కనుక ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్ జరిగితే వైసీపీ ఇక్కడ కూడా ఓడిపోవడానికి ఆస్కారం ఉంది. ఆలేరు, పత్తికొండలో తెలుగుదేశం పార్టీకి ఎడ్జి కనపడుతున్నది. ఇక అనంతపూరు పార్లమెంటరీ సెగ్మెంట్లోకి వస్తే అనంతపూరు దాంట్లో కొంచెం రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్లు, తాడిపత్రి, సింగనమల, అనంతపూర్ అర్బను, కళ్యాణ దుర్గం ఉన్నాయి. వీటిలో ఉరవకొండలో తెలుగుదేశం చాలా నల్లేరు మీద నడక తెలుగుదేశం గెలుపు చాలా బాగా ఉంది. పయ్యావుల కేశవు. గుంతకల్లో పరిస్థితి మారింది. తాడిపత్రి అయితే డెఫినెట్గా తెలుగుదేశం గెలవబోతున్నది. సింగనమల కూడా అదేవిధంగా ఉంది. మొన్నటిదాకా కొంచెం టఫ్ ఫైట్ నడిచింది. అనంతపూరు అర్బన్లో ఇంకా కొంత మార్పు రావాల్సి ఉంది. అనంతపూరు అర్బన్ కొంచెం తెలుగుదేశానికి టఫ్గానే ఉన్నది. కళ్యాణ దుర్గం క్లియర్ కట్గానే కనపడుతూ ఉన్నది. అంటే ఓవరాల్గా ఉమ్మడి అనంతపూర్ జిల్లా తెలుగుదేశం పార్టీకి సానుకూలంగా ఉంది. మీకు అంత 2019 ఎన్నికల్లో అంత వ్యతిరేకతలో కూడా హిందూపూర్లో బాలకృష్ణ, ఉరవకొండలో పయ్యావుల కేశవ్ గెలిచిన చరిత్ర మనం చూసాం. సో ఈ మొత్తం ఇందులో కూడా తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ కనపడుతున్నది. చాలా మారుతూ ఉన్నది, పరిస్థితులు కూడా మారుతున్నాయి. ఇప్పుడు చాలా కీలకమైన హిందూపూర్ నియోజకవర్గం గురించి మాట్లాడుకుందాం. హిందూపూర్ నియోజకవర్గంలో మడకశిర, ఇది మామూలుగా ఏంటంటే అక్కడ తెలుగుదేశం పార్టీలో గ్రూపులు ఉన్నాయి, ఆ గ్రూప్ తగాదాలతోటి మనం బయటపడిపోతాం అని వైసీపీ లెక్కలేసుకుంటున్నది. ఇదే చాలా సర్వేల్లో కూడా అదే చెప్తున్నది. అందులో కొంత ఇది ఉన్నది, తెలుగుదేశం క్యాండిడేట్ బలహీనంగా ఉన్నాడు, మనం గెలుస్తాము అని క్యాలిక్యులేట్ చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు లేటెస్ట్ పరిస్థితి ఏంటి అంటే మడకశిర ఎస్సీ కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం పార్టీ పుంజుకుంటున్నది. తెలుగుదేశం పార్టీ మధ్య ఉన్న ఈ అభ్యర్థుల మధ్య ఉన్న వైషమ్యాలు సర్దుబాటు చేసుకుంటూ ఉన్నాయి. మడకశిరలో వైసీపీ ఆశలు తీరేలాగా కనపట్టలేదు. హిందూపూరు అసెంబ్లీ తెలుగుదేశం గెలవబోతున్నది, పెనుగొండ గెలవబోతున్నది, పుట్టపర్తిలో చాలా సానుకూల పవనాలు తెలుగుదేశానికి వీస్తూ ఉన్నాయి. ధర్మవరం బీజేపీకి కేటాయించారు. ధర్మవరంలో మామూలు అందరూ ఏమనుకుంటున్నారంటే ధర్మవరంలో బీజేపీ ఎక్కడుందనుకుంటున్నారు. మొన్న ప్రధానమంత్రి వెళ్ళి ప్రచారం చేస్తే విపరీతమైన స్పందన వచ్చింది. క్యాండిడేట్ కూడా చాలా మంచి క్యాండిడేట్, ధర్మవరం బీజేపీ క్యాండిడేట్ సత్యకుమార్ అని. సో అతని మంచితనంతో చాలా సానుకూల వాతావరణం ఏర్పాటు చేసుకున్నాడు. సో అందువల్ల ధర్మవరంలో కూడా వైసీపీకి ఛాన్స్ లేదు. కదిరి కొంత కీన్ కాంటెస్ట్ ఉన్నది. రాప్తాడు తెలుగుదేశం పార్టీ వన్ సైడ్గా గెలవబోతున్నది. మొత్తం ఓవరాల్గా మనం చూస్తే తెలుగుదేశం పార్టీ ఓట్ల శాతం
54కి పెరుగుతూ ఉన్నది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ల శాతం 32కు పడిపోతూ ఉన్నది, 49.95 అంటే దాదాపుగా 50 నుంచి 32% పడిపోతున్నది. అంత వ్యతిరేకత కనపడుతూ ఉన్నది. మీకు జనసేన కంటెస్ట్ చేస్తున్న వాటిలో దాదాపు 15 సీట్లు అనకాపల్లి, పిఠాపురం, కాకినాడ రూరల్, పి గన్నవరం, నెడదవోలు, నర్సాపురం, తాడేపల్లిగూడెం, భీమవరం, ఉంగుటూరు, రాజోలు, పెందుర్తి, ఎలమంచిలి, విశాఖ సౌతు, పాలకొండ, నర్సాపురం, ఇవన్నీ కూడా జనసేన క్లియర్ కట్గా బయటపడబోతున్నాయనేది మనకున్న సమాచారం మేరకు మనం చేస్తున్న విశ్లేషణ. వీటన్నిటిలో కూడా అంటే చాలామంది అనుకుంటు పాలకొండలో జనసేన ఎట్లా గెలుస్తుందని, ఒకసారి పాలకొండ కాన్షియన్స్కి ఎళ్ళి వస్తే తెలుస్తుంది అక్కడ పరిస్థితులన్నీ మారిపోయి ఉన్నాయి. ప్రజల అభిప్రాయం ముఖ్యమండి. మొత్తం ఇక్కడ ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తున్నారు అంటే నిన్న మొన్నటి వరకు కూడా న్యూట్రల్స్ అందరూ కూడా న్యూట్రల్గానే ఉన్నారు చివరి మూమెంట్ వరకు. తాజాగా మొత్తం విశ్లేషణలు చేసుకుంటే న్యూట్రల్స్ అందరూ కూడా ఈ వైసీపీ ప్రభుత్వం ఉంటే అరాచకం తప్ప ఏమి ఉండదు అన్న నిర్ణయానికి రావడంతో ఈ మార్పులన్నీ జరుగుతూ ఉన్నాయి. ఓవరాల్గా ఇప్పుడు మీరు చెప్పిన అనాలిసిస్ని బట్టి కూటమి ఎన్ని సీట్లు గెలుచుకోబోతుంది, వైసీపీ ఎన్ని సీట్లు గెలుచుకోబోతుంది? ఇక్కడ ఒక తెలుగుదేశం పార్టీకి 126 స్థానాలు వచ్చే అవకాశం అయితే కనపడుతున్నది. ఇండిపెండెంట్ ఓన్లీ తెలుగుదేశం, ఓన్లీ ఒక తెలుగుదేశం పార్టీకి 126 స్థానాలు వచ్చేటానికి అవకాశం కనపడుతూ ఉన్నది. పర్సంటేజ్, ఓట్ల పర్సంటేజ్ అదంతా కూడా తీసుకున్నా కానీ తెలుగుదేశానికి చాలా ఫేవర్గా కనపడుతుంది. రూరల్, అర్బన్లో కూడా మార్పు కనపడుతూ ఉన్నది. నిన్న మొన్నటి వరకు అర్బన్ ఓటర్ అంతా కూడా తెలుగుదేశం వైపు ఆలోచించాడు, రూరల్లో డివిజన్ కనిపించింది. ఇప్పుడు రూరల్ ఓటర్ కూడా కంప్లీట్గా మారిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. అందువల్ల మొత్తం 126 స్థానాల్లో తెలుగుదేశం క్యాండిడేట్లు గెలవటానికి అవకాశం కనపడుతూ ఉన్నది. 15 స్థానాల్లో జనసేన, 2 స్థానాల్లో బీజేపీ గెలవటానికి అవకాశం ఉంది. మొత్తం 143, మీరు అడిగినట్టు కూటమి మొత్తానికి చూస్తే 143 కాన్స్టిట్యూన్సీలు రావటానికి ఆస్కారం ఉన్నది. ఫ్రీ అండ్ ఫెయిర్ పోల్ జరిగితే ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డికి ఎదురుగాలి వీస్తున్నది. అక్కడ పోలీసుల్ని పెట్టి ఏదో ఒక నాటకం ఆడదాం అనుకుంటే డీజీపీని కూడా కేంద్ర ఎన్నికల సంఘం తీసేసింది. ఇవాళ రేపో దాదాపుగా 22 మంది ఐపీఎస్ ఆఫీసర్ల మీద వాళ్ళను కూడా ఎలక్షన్ డ్యూటీస్ నుంచి దూరం పెడతారు అని టాక్ వినపడుతున్నది. అది జరిగితే మనం ఎందుకంటే అంటే ఈ పాయింట్ ఎందుకు చెప్పాల్సి వస్తున్నది అంటే మీకు ఇందాక అనంతపూర్ అర్బన్ చెప్పా కదా, అనంతపూర్ అర్బన్లో యాక్చువల్గా తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. కానీ అక్కడ ఈ వైసీపీ ముఠాలు అన్నీ కలిసి తెలుగుదేశం వాళ్ళ మీద రోజు కేసులు పెడుతున్నారు. ఓకే, ఒక ఇద్దరు పోలీస్ అధికారులని సస్పెండ్ చేశారు, ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. ఓకే, అంటే ఈ తరహా దీని పోల్ మేనేజ్మెంట్ తోటి మనం గెలవాలి అని చూస్తున్నది వైసీపీ. ఆ ఆస్కారం తగ్గిస్తే చాలు, ప్రజలు ఫ్రీ అండ్ ఫెయిర్గా వాళ్ళు ఓటేస్తే ఈ ఫలితాలు వస్తాయి. ఎంత అడ్డుకున్నా కానీ అంటే వైసీపీ మనం చూసాం కదా, మనం మాచర్లలో పల్నాడు మొత్తం మనం చూసాం పిడుగురాళ్ళ దగ్గర. వైసీపీ వాడు పెద్ద పెద్ద దొంగలు తీసుకొని వచ్చి తెలుగుదేశం నాయకుల మీద దాడి చేస్తే వాడికి వైస్ ప్రెసిడెంట్ ఇచ్చారు, వాడికి మున్సిపల్ వైస్ చైర్మన్ ఇచ్చారు పిడుగురాళ్ళు. స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు జరిగిన సంఘటన అంటే ఈ తరహా గుండాయిజం చేస్తూ, ఈ గుండాయిజం జరగకుండా ఉంటే చాలు, ప్రజలు
నిర్భయంగా ఓటు వేసే పరిస్థితి కల్పిస్తే జగన్మోహన్ రెడ్డికి ఇంకా మీరు 143 వెళ్ళకపోతే జగన్మోహన్ రెడ్డికి ఎన్ని వస్తాయో మీరు లెక్కేసుకోవచ్చు. 32 అంతకుమించి వచ్చే అవకాశం లేదు. సో ఇది మనం మొత్తంగా చూసాం సీనియర్ జర్నలిస్టు సత్యమూర్తి గారు స్వయంగా వివిధ రిపోర్టుల ద్వారా తనకున్న అనుభవం ద్వారా కానివ్వండి, రాష్ట్ర పరిస్థితులన్నింటినీ కూడా చక్కగా వివరిస్తూ మనకైతే ఒక ఎనాలిసిస్ చెప్పారు. ఫ్రీ అండ్ ఫెయిర్, ఇక్కడ మళ్ళీ ఒకసారి చెప్పేది ఏంటంటే ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగితే టీడీపీ అండ్ కూటమి అంటే జనసేన బీజేపీ కలిపి 143 సీట్లకైతే ఎట్టి పరిస్థితుల్లో తగ్గే అవకాశం లేదు, పెరిగితే 1-2 పెరగొచ్చు కానీ తగ్గే అవకాశం లేదని చెప్తున్నారు. ఇది మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి.